గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ అనిపించింది. వీళ్ళని చూస్తే భలే క్యూట్ గా ఉన్నారని అందరూ అదే మాట అన్నారు. పర్ఫెక్ట్ జోడీలా కనిపిస్తున్నారు. ఇద్దరి పరిచయం ఎప్పుడు? అసలు ఆయన వచ్చి టీ తాగుతున్నారు, నేను చూడలేదు. నేను ఇంకా నా ఫ్రెండ్స్ తో వెళ్తున్నాను, అప్పుడు సడన్ గా ఆయన నన్ను చూశారు. సో నాకు ఫస్ట్ లుక్ లోనే అనిపించింది మిస్ చేసుకోకూడదు పిల్లని. చాలా ప్రపోజ్ చేశారా? ఐ లవ్ యు చిన్ను, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. అంతకంటే మించి ప్రాణం, అసలు నువ్వు నా లైఫ్, నా జీవితం అన్నీ నువ్వు. దిష్టి తగులుతుందేమో ఇద్దరికి. అమ్మో, మీ ప్రేమ కబుర్లు చెప్పండి. గిఫ్ట్లు ఏమి ఇచ్చేస్తున్నారు ఇద్దరిద్దరు? ఏమండి ఆర్ట్ ఇచ్చింది? చాలు గిఫ్ట్లు ఎందుకు? ఇలా పరిచయం అయిన తర్వాత కూడా మీరు భిక్షాటనకి వెళ్ళేవాళ్ళా? వెళ్ళానండి. ఆయనకి ఇష్టం లేదు కానీ మీకంటే నాకు ఆ ఫీలింగ్ లేదు కామన్ అన్నారు. మరి మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? సో అమ్మాయి ఏం చెప్పారు, పొద్దున్న తెలిస్తే వాళ్ళు బాధపడితే చాలా బాగోదు కదా అని చెప్పేసి నేను అప్పుడే చెప్పేశాను. మోసం చేసినట్టు ఉంటుంది ఫ్యామిలీ. ఒక పలకరింపు కూడా నోచుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ట్రాన్స్? వాళ్ళ ఫ్యామిలీస్ లో రాని ఇవ్వకపోవడము, బాధపడము. కంటిన్యూ గురించి మాట్లాడతారు. ఇప్పుడు చేసుకున్నారు, బానే ఉంది, తర్వాత పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద అన్నారండి. చాలా మంది చాలా మాటలు అన్నారు, నేను అసలు షాక్ ఆ మాటలు విని. చిన్న చిన్న డుషం డుషంలు ఏమి ఉండవా? ఉండాలి, ఉంటేనే అక్కడ తెలుస్తుంది ఏంది ఎవరు ఎవరు ఏంటి అన్నది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన సమాజంలో ట్రాన్స్ పట్ల ఎలాంటి భావన ఉందో మనందరికీ తెలిసిందే. కానీ అలాంటి ఒక ట్రాన్స్ జెండర్ని వివాహం చేసుకున్నారు రాజ్. రాజ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, అలాగే తను వివాహం చేసుకున్న తన భార్య అంకితతో వచ్చేసారు. నిజంగా అనిపించింది వీళ్ళని చూస్తే భలే క్యూట్గా ఉన్నారని. అందరూ అదే మాట అన్నారు, పర్ఫెక్ట్ జోడీలా కనిపిస్తున్నారని. అసలు వీళ్ళ ప్రేమ, పెళ్ళి, ఈ ముచ్చట్లన్నీ తెలుసుకుందామని ఆహ్వానించాము. పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసారు. సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు రాజ్, అంకిత. వాళ్ళతో మాట్లాడదామా? హలో అండి అంకిత, రాజ్ నమస్కారం. నమస్తే, ఎలా ఉన్నారు? నిజంగా చాలా బాగున్నారు ఇద్దరు, క్యూట్ గా కనబడుతున్నారు. మాక్సిమం అన్ని మీ గురించి విన్నప్పుడు క్యూట్ కపుల్, క్యూట్ కపుల్, క్యూట్ కపుల్ విన్నారా? ఎవరైనా చెప్పటం ఏం చెప్తారు వాళ్ళకి సమాధానం? క్యూట్ కపుల్ అన్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అండి ఒక రేంజ్ లో మాట్లాడుతున్నారు మీ గురించి. డెఫినెట్ గా మాట్లాడతారు కూడా, అటు పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి, అన్ని మనం ఇవాళ మాట్లాడదాం. మీ మనసులో మాట కూడా చెప్పండి. బట్ ఫస్ట్, అసలు ఇంత సాహసం చేశారు? ఇది సాహసం అంటే తర్వాత తెలిసింది సాహసం అని. కానీ నేను లవ్ చేసేటప్పుడు నాకు ఇది ఒక సాహసం, ఇది ఒక ఇష్టపడ్డా అంతే పెళ్లి చేసుకున్నా. రెగ్యులర్ గా అందరి లైఫ్ లో ఇష్టపడే పెళ్లి చేసుకుంటారు. సో కామన్ గా నేను కూడా ఇష్టపడే పెళ్లి చేసుకున్నా. తర్వాత జనాలు ఇది పెద్ద సాహసం, ఇది పెద్ద ఇది అది అని చెప్పుకున్నారు. నాకు సాహసం అంటూ అట్లేం నాకు అనిపించింది. లవ్ చేసే పెళ్లి కూడా పుడుతుంది, అది ఒక మ్యాజికల్ ఫీలింగ్ అండి. అది లవ్ అందరికీ పుడుతుంది, నాకు అలానే పుట్టింది. అంటే అది పెళ్లి దాకా వెళ్ళడం, లవ్ చేస్తే పెళ్లి దాకా తీసుకెళ్లాలండి. ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. మధ్యలో వదిలేస్తే దాని లవ్ అన్నారే వేరే ఏదో అంటారు. సో అక్కడ దాకా వద్దాం. అందుకంటే ముందు అంటే మీ ఇద్దరి పరిచయం ఎప్పుడు అసలు? యాక్చువల్లీ నేను ట్రాన్స్ గా చేంజ్ అయిన తర్వాత సో కొన్ని రోజులు యాజ్ యూజువల్ అందరిలానే భిక్షాటనకి వెళ్ళడం అట్లా స్టార్ట్ చేశా నా లైఫ్. తర్వాత అంటే జస్ట్ క్లుప్తంగా మీ గురించి చెప్పేసేయండి షార్ట్ కట్ లో. ఫస్ట్ మీరు పుట్టి పెరిగింది? నేను పుట్టి పెరిగింది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు భీమడోలు మండలంలో పుట్టాను. నాకు ఇద్దరు సిస్టర్స్, మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. మా మమ్మీ మమ్మల్ని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెంచారు. ఐ డన్ మై ఎంబీఏ వరకు చదువుకున్నాను. కానీ ఆ సిస్టర్స్ మ్యారేజ్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేశాను, ఎందుకంటే నా వల్ల మా క్యాస్ట్లో కొంచెం నాయుడుస్ కాబట్టి కొంచెం భయం వేసింది మా అక్క వాళ్ళకి మ్యారేజెస్ కావేమో అని. సో వాళ్ళ మ్యారేజెస్ అయిన తర్వాత నేను ఓపెన్ అయ్యి నేను నాకు నేను
ఒక అమ్మాయిగా మారాలి అనుకున్నాను, ఒక అమ్మాయిగా మారాలనుకున్న నాకు వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం అట్లాంటి నాకు ఇష్టం లేదు. ఒక అమ్మాయి లైఫ్ ని నేను ఎలా నాశనం చేయగలను? మ్యారేజ్ ఉంది అన్నప్పుడు మీరు లేదు అంటే ఇంకా మా అక్క మ్యారేజెస్ అయిపోయాక అక్కడి నుంచి నాకు స్టార్ట్ అవుతాయి కదా, ఇంకా నాకు చెప్తూ అట్లా భయం వేసింది నాకు. లేదు అప్పటిదాకా ఎలా కంట్రోల్ చేసుకోగలిగా? కంట్రోల్ అంటే ఇంకా అక్క వాళ్ళు ఉన్నారు కదా, ఒక ఆడపిల్ల లైఫ్ ని నాకు స్పాయిల్ చేయడం ఇష్టం లేదు. నా వల్ల మా అక్క వాళ్ళకి ఏదైనా, యాజ్ ఎ ట్రాన్స్ నేనే కాదు ఎవరైనా సరే ఫస్ట్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. సో మంచి సంబంధాలు రావాలంటే కొన్ని రోజులు నేను మారకుండా ఉండడమే మంచిది. తర్వాత నేను మారినా వాళ్ళ వాళ్ళని ఏం చేయలేరు, వాళ్ళని ఏం అనలేరు. వాళ్ళ లైఫ్ లో మా అక్క వాళ్ళు ఎలా ఉన్నారనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి నేను మారడానికి వెళ్తున్నప్పుడు అమ్మకి చెప్పాను ఇట్లా మారాలనుకుంటున్నానంటే మా మమ్మీ చాలా బాధపడ్డారు. మా ఫ్యామిలీ కొంచెం బాధపడేసరికి లేదు నేను మారాలి అని, ఒక 6 మంత్స్ ఫ్యామిలీకి దూరంగా ఉండడము, మాట్లాడకపోవడం, ఆ తర్వాత కమ్యూనిటీలోకి రావడం. ఎలా వెళ్ళారు కమ్యూనిటీలోకి? నేను ఇంకా లేదండి, నేను హైదరాబాద్. హైదరాబాద్ లో ఫస్ట్ కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. నాకు కామన్ ఫ్రెండ్స్ అంటే మాలాగా ఫీలింగ్స్ ఉన్న ఫ్రెండ్స్ పరిచయం అయితే ఒక కమ్యూనిటీలో ఒక పర్సన్ దగ్గరికి తీసుకెళ్లారు. మా గురువు పేరు స్వీటి గురు, నాతో మాట్లాడారు. నీకు ఏది ఇష్టమైతే అదే చేయమన్నారు. నువ్వు భిక్షాటన్కే వెళ్ళాలి, ఇంకేది వెళ్ళాలి అని నాతో ఏం చెప్పలేదు. నువ్వు జాబ్ చేసుకో అని అన్నారు. కానీ జాబ్ చేసుకున్నా కూడా ఒక జెండర్ చేంజ్ నాది కాలేదు. ఇప్పుడు నేను ఒక మెన్గా జాయిన్ అవుతాను, తర్వాత ఒక్కసారిగా అదే వాతావరణంలో నేను బ్రతకలేను. ఆ తర్వాత నేనేమని ఫీల్ అయ్యానంటే ఫస్ట్ నేను చేంజ్ అవ్వాలి అని. ఒక నాకున్న మార్గం రెండే, ఒకటి భిక్షాటన లేదా ఇంకా సెక్స్ వర్క్, లేదంటే ఇంకొకటి ఓపెనింగ్స్. కానీ స్టార్టింగ్లో ఎవరిని ఓపెనింగ్స్కి తీసుకెళ్ళరు కాబట్టి నేను ఇదే ప్యారడైజ్ సిగ్నల్ దగ్గర అడిగేవాళ్ళని అనమాట బండ్ల మీద వెళ్ళినప్పుడు. అది చేసేదాన్ని, షాప్కి వెళ్ళేదాన్ని. కొన్నాళ్ళ తర్వాత నాకు అనిపించింది నా సెల్ఫ్ నాకు ఎక్కడో పోతుంది, నేను ఏదో ఒకటి చేయాలి. MBA చేశారు? ఐ డన్ మై MBA. MBA చేసి ఆ పరిస్థితి అంటే ఏమనిపించింది అప్పుడు ఫీలింగ్? అంటే కష్టం వెనకాల సుఖం ఉంటుందని నాకు తెలుసు. ఈ రోజు కాకపోతే రేపు, అంటే నాకు ఇష్టం లేదు చేయడము. అట్లాంటి వాళ్ళు నన్ను ఫోర్స్ చేయలేదు. నేను మారాలి కదా ఫస్ట్. నాకు మనీ, ఇప్పుడు మా అమ్మని నేను అడిగితే ఎందుకు, ఏ తల్లి అయినా సరే తన బిడ్డ మారుతాను అంటే మనీ అనేది ఎవరు ఇవ్వరు, అది కరెక్ట్ కూడా కాదు. సో కష్టం తెలియాలి ఫస్ట్. ఒక కమ్యూనిటీలో మేము ఉన్నప్పుడు ఒక మనిషి నన్ను నెగిటివిటీగా చూసినా పాజిటివ్గా చూసినా అన్నీ నేను నేర్చుకోవాలి అందులో. సో నేర్చుకుంటూ ఇంకా నాకు నేనుగా ఒక రోజు రియలైజ్ అయ్యి ఇంకా అక్కడతో స్టాప్ చేశాను. ఇంకా నా సర్జరీస్ అన్ని అయిన తర్వాత ఇంకొకటి షాప్ ఓపెనింగ్, అదే నాకు ఇంకా ఈయన పరిచయం అయినప్పుడు ఇంకా అదే లాస్ట్ అనుకుంటా. షాప్ ఓపెనింగ్ ఒకటి ఉంది. సో నేను ఉండేది మాదాపూర్లో అనమాట. అక్కడ ఒక నాకు తెలిసిన ఓపెనింగ్ ఉంది. సో ఎక్కడ ఓపెనింగ్ ఉన్నా ఫస్ట్ నాకే కాల్ వస్తుంది అనమాట. అంటే మంచిగా ఎవరిని ఏమనుకున్నా నీట్గా ఆ ఫ్యామిలీని బ్లెస్ చేయడం అట్లా నేను అలాగే ఉంటా. వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటా. అట్లా ఉండడం వల్ల ఆయన నన్ను పిలిచారు. ఆ రోజు మార్నింగ్ 6:30 ముహూర్తం. కానీ నేను అయ్యప్ప సొసైటీ మా ఫ్రెండ్స్తో వెళ్ళాను అనమాట. లేదు, ఒక టీ షాప్ ఉంటుంది అనమాట, అక్కడ ఊరికే రిలాక్సేషన్కి వెళ్ళాను. ఇంకొక 1 అవర్ ఎక్కడ పడుకుంటే మళ్ళీ వెళ్ళలేం కదా అని. అదే టైంలో మా హస్బెండ్ వచ్చారు. ఆయన వచ్చి టీ తాగుతున్నారు, నేను చూడలేదు. నేను ఇంకా నా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను, అప్పుడు సడన్గా ఆయన నన్ను చూశారు. నేను ఆయన చూశాను కానీ ఇంకా మాకు అది కామన్, నేను పట్టించుకోను అనమాట ఎక్కువ. ఇక సంపాదించుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఇదే నాకుండే. అప్పుడు మీకు ఎర్నింగ్ ఎంత ఉండేది? అలా ఎర్న్ చేసిన మనీ అంటే ఒక్కొక్కసారి, అంటే ఓపెనింగ్స్ అప్పుడు ఉంటుంది పర్ డే 3,000 లేదా పర్ డే 4 అంతే. సో అవన్నీ సేవ్ చేసుకుని మీరు ఆపరేషన్ చేయించుకున్నారు? అంతే. గ్రేట్. సో ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు? సో అదే నా ఫస్ట్ చూడటం. ఫస్ట్ ఏమనిపించి చెప్పండి, ఓపెన్ గా చెప్పాలి అంటే కామన్ గానే ట్రాన్స్ పైన ఉన్నటువంటి ఒపీనియన్ సమాజంలో మీకు అనిపించింది ఏంటి? ట్రాన్స్ ఉంటారని తెలుసు కానీ అంత నాలెడ్జ్ లేదండి. ట్రాన్స్ అదొక జెండర్ ఉంటది ప్రపంచంలో అని తెలుసు కానీ దానిపై నాకు అంత నాలెడ్జ్ లేదు. నేను ఇప్పుడు ఎవరిని చూడడం జరుగుతుంది, బట్ మన కారులో వెళ్ళేటప్పుడు అది మాత్రం జరిగింది. కానీ ఇప్పుడు నేను మాట్లాడడం అలాంటి, నేను ఫస్ట్ టైం మాట్లాడడం జరిగింది. చూడగానే నేను అయిపోయింది అండి అక్కడ, అది అయిపోయింది. ఇంకా ఎలా అయినా మాట్లాడాలి. సో నాకు ఫస్ట్ లుక్లోనే అనిపించింది మిస్ చేసుకోకూడదు పిల్లని. చలో కొంచెం భయం వేసింది. భయం వేసిన తర్వాత కూర్చుని కాసేపు హాయ్ చెప్పిన మాట్లాడాలి. ఒక 2 నిమిషాలు నాకు తెలిసి మాట్లాడాల. మాట్లాడడానికి వెళ్ళారా మీరు? వెళ్ళాను ధైర్యం. అంటే మా బ్రదర్ ఉన్నారు తెలుసు,
నేను ఇప్పుడు కొంచెం సన్నగా ఉండే. ఓకే, సన్నగా నేను ట్రాన్స్ అని తెలుసు. మీరు ఒక్కలేనే? లేదు, నా కమ్యూనిటీ ఫ్రెండ్స్ తోనే వెళ్ళాను. ఉన్నారు కాబట్టి నాకు ఆమె అంత నీట్ గా అయితే కనపడదు కదా, ట్రాన్స్ అని కంప్లీట్ గా అయితే కనపడదు. సో పక్కన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ట్రాన్స్ అయ్యండి వచ్చాను. ఆ లుక్ లో అనిపించలేదండి, నేను మాట్లాడి మాట్లాడితే నా మైండ్ లో అలా వచ్చింది మీ ట్రాన్స్ అది. కానీ పక్కన కూర్చొని నీట్ గా ఒక 2 నిమిషాలు మాట్లాడలేదు నాతో. హాయ్ అన్న, ఏం లేదు లేదు ఆ లేదు అలా సైలెంట్ గా ఉన్నారు. సో నా బ్రదర్ పక్కన ఉన్నాడు, నాకు ధైర్యం యాక్చువల్ గా సరిపోలే, జెన్యున్ గా చెప్పాలి. నా బ్రదర్ ఉన్నాడు కాబట్టి పర్లేదు అని మెల్లగెళ్ళి కూర్చొని మాట్లాడాను. మాట్లాడిన తర్వాత అలా మాట మాట కలిసి అప్పటికి కూడా నెంబర్ షేర్ చేయడం ఏం లేదు. సో ఒక 10-15 మినిట్స్ మాట్లాడుకున్నాం మేము. ఆ తర్వాత కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ మీట్ అక్కడికే వచ్చారు, ఎందుకంటే నా ఇల్లు అదే. సో నేను ఎర్లీ మార్నింగ్ 5 కి అలా వెళ్తుంటా అనమాట కాఫీ తాగుదాం అని. క్రౌడ్ ఏరియా ఉంటుంది. మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటి అంటే? నాకు ఫస్ట్ అంటే కామన్ గా అందరితో మాట్లాడతారు, ఎందుకంటే యాజ్ ఎ ట్రాన్స్ ఎవరైనా కొంచెం బాగున్నా ఒక అబ్బాయి వచ్చి మాట్లాడడం అనేది అది కామన్. నేను కామన్ గానే తీసుకున్నాను, అంటే మాట్లాడలేదు. ఎందుకు, మనకి కొన్ని గోల్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఉన్నారు, నాకు ఈ టైంలో ఎందుకు ఇలాంటి మాటలు అంటే విని 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 చూసి చూసి నాకు అసలు ఆ ఇంట్రెస్ట్ లేదు. కానీ ఈయన నెక్స్ట్ టైం కూడా మాట్లాడినప్పుడు ఏమనిపించింది అంటే ఒక ఫ్రెండ్ గా అనిపించారు. నన్ను వేరేగా మాట్లాడాడు ఇంకొక అతను మాట్లాడుతుంటే, ఎలా అయినా మేము మాట్లాడుకుంటున్నప్పుడు తను నేను ట్రాన్స్ కాబట్టి వేరే టైప్ లో అనుకుని నన్ను అడిగినప్పుడు నేను ఆ చెప్పు తీసాను. వేరేలాగా మాట్లాడినప్పుడు చెప్పు తీసినప్పుడు ఈయన నాతో మాట్లాడినప్పుడు అక్కడ నాకు నచ్చారు ఆ అబ్బాయికి, ఈయనకి ఉన్న కాన్వర్సేషన్ ఏంటి. మామూలుగా ఎక్కడ క్యాషువల్గానే మాట్లాడుతున్నారు, వేరేగా ఏం అసలు ఏం లేదు. మామూలుగా వచ్చారు, మీరు ఎక్కడుంటారు, ఏంటి మీ ఫ్యామిలీ ఏంటి, ఆయన ఇట్లానే మాట్లాడారు నాతో. ఫ్యామిలీ ఏంటి అన్నప్పుడు నాకు ఎక్కడ హ్యాపీనెస్ అనిపించింది అంటే వాళ్ళ కజిన్ బ్రదర్తోనే నన్ను మాట్లాడిచ్చారు కాబట్టి మీరంటే కొంచెం మా అన్నయ్యకి ప్రేమలాగా ఉంది లేదా ఇష్టం అని అక్కడే చెప్పేశారు నాకు ఫస్ట్ టైంలో. నాకు ధైర్యం నెంబర్ కూడా, అరే తమ్ముడు కొంచెం అడగరా నెంబర్ కావాలి ఎట్లయినా ప్లీజ్ రా నాకు కావాలి రా తనని చెప్పి నాకు ధైర్యం సరిపోక నేను చెప్పాను వాడికి. వాడు కొంచెం ధైర్యం ఓకే అని నాకు తెలుసు కాబట్టి వాడికి చెప్తే వాడు వెళ్ళి వచ్చి అడిగాడు. ఆ టైంలోనే ఒక పర్సన్ నన్ను కొంచెం ఆ రకంగా మాట్లాడేసరికి నాకు కోపం వచ్చి నేను చెప్పు తీయడం ఆయనకి కొంచెం భయం వేసింది. నీటి మాట్లాడుతున్నా కానీ పక్కన కొంచెం ఏదో మాట్లాడితే తను చెప్పు తీసింది, చెప్పు తీయడం తప్పేం లేదు ఆ మాటలు ఉన్నాయి కాబట్టి. మరి ఇంత చెప్పు తీసి అట్లా అనుకున్నాను. ఈయన ఫస్ట్ ఫ్రెండ్ గా మాట్లాడినా కూడా తర్వాత కూడా ఏమన్నా మాట్లాడచ్చు, మనం చెప్పలేము. అది ఆయన మాట ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉండొచ్చు తర్వాత ఏమో అన్న ఉద్దేశంతో నేను ఆయన ఏమనుకుంటున్నాను ఈయనతో మాట్లాడాను. కానీ ఆయన నాతో ఎట్లయితే మాట్లాడారో అట్లానే మాట్లాడారు. మరి ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టుంది అప్పుడు, అందుకని ఈయన నాకు ఫోన్ చేయలేదు. వాళ్ళ బ్రదర్ని కాల్ ఇన్ చేసి నేను ఇంకా వెళ్తున్నాను అని చెప్తే జాగ్రత్తగా వెళ్ళు. ఆ లుక్ నాకు నచ్చింది అనమాట. చాలా అంతసేపు నన్ను వెళ్ళేంత వరకు చూడడము, వెళ్ళండి మీరు ఎందుకు ఇక్కడ ఉండడం, వెళ్ళండి టైం. నేను కూడా అట్లనే మాట్లాడా. ఆ తర్వాత నా దగ్గరకు రావడము, మాట్లాడుకోవడము, సరదాగా ఎక్కడైనా షాపింగ్కి తీసుకెళ్లడము. షాప్ నాకేం అనిపించలేదండి. నేను కామన్ గా అందరు అబ్బాయిలు అమ్మాయిలు తీసుకెళ్ళినట్టు నేను తీసుకెళ్ళక అందులో సిగ్గుపడాల్సిన పని అయితే నాకు అనిపించలేదు. చూస్తారండి జనాలు అన్న తర్వాత ప్రతిదీ చూస్తారు, అమ్మాయిని చూస్తారు, అబ్బాయిని చూస్తారు, అన్ని చూస్తారు. జనాలకు పట్టించుకోడు ఖచ్చితంగా. నేను అనుకోను నేను అట్లా సిగ్గు అయితే పడలేదు. చెప్తున్నాను కదా అమ్మాయిలనే చూస్తారండి. నేను అదే అందుకే వెళ్ళా బయటికి, అంటే నేను నార్మల్ గా తీసుకెళ్తా అన్నప్పుడు నేను వెళ్ళేది దేనికి అంటే చూస్తారు ఈయనకి ఎక్కడైనా గిల్టీగా అనిపించి నాతో స్టాప్ చేస్తారు. పెట్టారండి చాలా 100 లక్షల టెస్ట్లు ఉంటాయండి. నేను చాలా బయటికి వెళ్ళినప్పుడు అలా టెస్ట్ చేయడం అంటే ఎందుకంటే రేపొద్దున ఒక లైఫ్ నాకు కావాలి అంటే ఈయన ఈ స్ట్రగుల్స్ అని ఆయన ఫస్ట్ ఫేస్ చేయాలి. ఎన్ని చూస్తున్నాం అంకిత మనం అయితే నిజంగా కొన్ని కొన్ని బాధ అనిపిస్తాయి. చాలా ఇంటర్వ్యూస్ చేస్తాం కదండి వాళ్ళు, అసలు ఇంకా ఆల్మోస్ట్ పెళ్లి దాకా వెళ్తారు, ఇంకా ఆ తర్వాత మనిషే కనిపించరు. ట్రాన్స్ లో ఎంత మంది మోసపోయిన వాళ్ళని చూస్తున్నారు. వెరీ లక్కీ నిజంగా. ఎక్కడ దేవుడు ఎలా పంపించాడో గానీ, బట్ ఒకటే అందరూ కోరుతున్న విషయం ఏంటంటే
పెళ్లి చేసుకున్నారు, ఇది సంబరంగా ఇప్పుడు ఆగిపోకూడదు, లైఫ్ లాంగ్ మీ జర్నీ ఇలాగే ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. అంటే మా ఫ్యామిలీ మధ్య మా పెళ్లి జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా మేము ఉంటాము. సో అలా కలవటం, బయటికి వెళ్ళటం అంత బాగుంది. మీ టెస్ట్ లో పక్కనే కంటిన్యూ అవుతున్నాయి, ఇదంతా ఓకే. ప్రపోజ్ చేశారా? ప్రపోజ్ చేయాలి కదండి, మరి ఫీలింగ్ ఉన్నప్పుడు ఎక్కువ రోజులు దాచుకోకూడదు, చెప్పేయాలి, టైం వేస్ట్ చేయకూడదు. నా మైండ్ లో ఉండేది, సో ఒకరోజు అదే తన ఫ్లాట్కి వెళ్ళి మామూలుగా ఫ్రెండ్లీ కలుస్తాం కాబట్టి సరదాగా వెళ్ళి ఆ రోజు సో ప్రపోజ్ చేశాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, సో నువ్వు లేకపోతే లైఫ్ లేదు అని నాకు కొంచెం ఫీలింగ్ వస్తుంది, సో పెళ్లి చేసుకుందామని అన్న, ఐ లవ్ యూ అని చెప్పాను. ఆ రోజు చెప్తే అన్నది తర్వాత ఒప్పుకుంది మెల్లగా మెల్లగా. ఒప్పుకున్న తర్వాత నేను అలా ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు, చలో ఐ లవ్ యూ చెప్పాము బాగుంది, సో ఇద్దరికిద్దరు ఇష్టం, సో పెళ్లి చేసుకుందాం తొందరగా, ఎంత వీలైతే అంత తొందరగా పెళ్లి చేసుకుందాం అని యాక్చువల్గా నా మైండ్లో ఉండి అదే చెప్పాను. యాక్చువల్గా ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ చేసుకుందామని తను అన్నది. అంటే సరే నెక్స్ట్ ఇయర్, యాక్చువల్గా నాకు అదే మైండ్లో ఉండే, కొంచెం ఫినాన్షియల్గా సెట్ అవుదాం, ఈ వన్ ఇయర్ మనకు టైం ఉంది, సో నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుందాం నీట్గా మంచిగా పెద్దగా అందరికి తెలిసేలాగా ప్రపంచానికి తెలిసేలాగా, మనం ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి, సో మేము అదే మాట్లాడుకుంటాం పడుకునే ముందు కూడా, మనం ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి, ఇన్స్పిరేషన్ అవ్వాలి పెళ్లికి ముందు. మాట్లాడుకున్న తర్వాత ఫోన్ కాల్స్ లో కూడా ఇదే మాటలు, మనం పెళ్లి చేసుకోవాలి, నేను అనేవాడిని మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, ఇది ఇది లవ్ చేసి వదిలేసి ఇదంతా ఇదంతా వేరే లెక్క వెళ్ళిపోతుంది, సో మనం పెళ్లి చేసుకుంటేనే కరెక్ట్. యాక్చువల్గా సొసైటీ ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది మనం. అంకిత గారు ప్రపోజ్ చేసినప్పుడు ఏమనిపించింది, ఎక్స్పెక్ట్ చేసింది? నాకు 15 డేస్ తర్వాత నాకు చెప్పారు ఆయన, 15 డేస్ తర్వాత నాకు వస్తున్నాను ఫ్లాట్ కి అన్నారు, నా ఫ్లాట్ కి సరే రండి అని అన్నాను. కూర్చున్నాం, ఆయన ఒక్కళ్ళే కూడా రాలేదు, వాళ్ళ బ్రదర్తోనే వచ్చారు. వాళ్ళ బ్రదర్తోనే వచ్చారు, మాట్లాడుతున్న సిచ్యువేషన్స్లో ఒకసారి కొంచెం లోపలికి వెళ్ళాను అన్నారు. లోపలికి వెళ్ళాను, లోపలికి వెళ్ళాక అదంతా కొంచెం డెకరేట్ చేసి కొంచెం ఒక మంచి పెద్ద టెడ్డీ బేర్ తెచ్చి చాక్లెట్స్ అట్లా కొన్ని గిఫ్ట్లు తీసుకొచ్చి నాకు ప్రపోజ్ చేశారనమాట. నేను ఫస్ట్ అనుకున్నాను చెప్తారు అన్న, ఎందుకంటే నాకు తెలుసు నేను చేశాను కానీ నేను దాచుకున్నాను, ఎందుకంటే ఆయనకి మ్యారేజ్ కావాలి, ఆయనకి ఒక ఫ్యామిలీ కావాలి, ఆయనకి కొంచెం లైఫ్లో ఒక పిల్లలు, అట్లా నేను అలా అనుకున్నాను. ఆయన నేనే లైఫ్ అని ఆయన అనుకున్నారు. ఆయన నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఆలోచించుకుంటాను అని నేనే అన్నాను. ఆలోచించుకుంటాను అని అన్నప్పుడు నీ ఇష్టం, మరి ఆలోచించుకో, నేనైతే నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పారు ఆయన నాతో, ఇట్లానే అన్నారు. సరే అని చెప్పి ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ నేను ఆయనకి చెప్పాను, ఓకే కానీ మరి ఆలోచించుకో, మీ ఫ్యామిలీ ఏమంటారు ఏంటి మాట్లాడు, ఎందుకంటే ఈయన నాతో లవ్ అని ఒక్కటే చెప్పలేదు, పెళ్లి చేసుకుందామని అన్నారు కాబట్టి నేను అది డీప్గా తీసుకుని రేపొద్దున నేను స్ట్రగుల్ అయ్యి నా ఫ్యామిలీ స్ట్రగుల్ అయ్యి నేను ఒకవేళ వెళ్తున్నాను నా వేని ఇప్పుడు నేను ఇట్లా తిప్పినట్టే కదట, సో ఆయనే నా లైఫ్ అని అనుకున్నప్పుడు, సో నేను ఇప్పుడే నేను పైకి ఎదుగుతున్న సిచ్యువేషన్ ఇది అని మాట్లాడుకున్నాం. వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేశారు నైట్, నాకు బాగా గుర్తు, 3:00 కి ఫోన్ చేసి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పారు. మీ ముందే? నా ముందే. వీడియో కాల్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానంటే అమ్మాయి అని అంటున్నావు ఏంటని అన్న, అంటే వీడియో కాల్లో నన్ను చూపించారు, నన్ను అమ్మాయి అనే అనుకున్నారు వాళ్ళు ఫస్ట్ వీడియో కాల్ చూసి. నేను మాట్లాడలేదు ఎందుకంటే కొత్త ఫ్యామిలీ నాకేం తెలియదు, నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఆయన చెప్పినప్పుడు నేను అమ్మాయిని ప్రేమిస్తా, అమ్మాయి కాదు, నేను ఒక అమ్మాయిని కాదు, నేను ఒక ట్రాన్స్ ఉమెన్ అని చెప్పాను. చెప్పారు ఆయన, చెప్పారా? చెప్పారు. వాళ్ళ సిస్టర్ కి చదువుకుంది కాబట్టి అర్థమైంది అక్కడ, వాళ్ళ అమ్మ వాళ్ళకి అంటే ఏంటి అని అన్నారు వాళ్ళు ఫస్ట్. అంటే ట్రాన్స్ ఉమెన్ అని సరే కొంతమందికి చదువుకునే అమ్మ నాన్న ఉంటారు ఇట్లా అని చెప్పు అని అన్నాను. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు నా ముందే ఇట్లా 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 అని. వాళ్ళ కొంచెం ఆలోచించుకోని అన్న, ఏం అర్థం కావట్లేదు మాకు ఏం చేస్తున్నావు అక్కడ అని ఒక మాట అయితే అన్నారు. అంటే ఏంటి ఇదంతా నాకు అర్థం అవ్వట్లేదు అని అంటే, తర్వాత ఒక 4-5 టైమ్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళని కూర్చోపెట్టి ఇది ఇది ఇలా ఉంటది. కానీ ఫస్ట్ చెప్పటం చూపించడం అంతా వీడియో కాల్ ద్వారానే, ఇంట్లో ఎలాగైనా చెప్పాలి ఏదో టైంలో. సో నాకు మైండ్ అలానే పనిచేసింది అదే టైం, ఇప్పుడు ఎలానే చెప్పేసేయాలి, నేను దాచుకోలేకపోతున్నాను ఎక్కువ రోజులు అని చెప్పేసి. సో అటు వాళ్ళకి చెప్పకపోతే అది మంచిది కాదు, చెప్పాలి ఖచ్చితంగా. సో అమ్మాయి ఏం చెప్పి రేపు పొద్దున్న తెలిస్తే వాళ్ళు బాధపడితే చాలా బాగోదు కదా అని చెప్పేసి నేను అప్పుడే చెప్పేసాను. మోసం చేసినట్టు ఉంటుంది ఫ్యామిలీని కూడా. సడన్ గా చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు, ఫస్ట్ అర్థం కాలేదు. అర్థం అవ్వకపోతే మళ్ళీ మార్నింగ్ మళ్ళీ వాళ్ళే కాల్ చేశారు, ఏంటో కాల్ చేసి ఏదేదో చెప్పేవారు రాత్రి, ఏం అర్థం అవ్వలేదు. కాల్ చేస్తే నేను చెప్తాను అమ్మ ఇంటికి వస్తున్నాను, ఇంటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి డీటెయిల్ గా చెప్తా ఏంటి అని. సో వెళ్ళాను ఇంటికి వెళ్ళేసి కూర్చోపెట్టి చెల్లిని కూర్చోపెట్టి వాళ్ళని కూర్చోపెట్టి క్లారిటీగా ఇది ఇలా ఉంటది, ట్రాన్స్ ఉమెన్ అంటే ఇది 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 అంటే అలా షాక్ అలా చూస్తున్నారు.
చూస్తే ఇంకేముందమ్మా, నేను కంప్లీట్గా ఇంక నేను పెళ్లి చేసేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. కంప్లీట్గా ఇంకా మీరు ఏం చెప్పినా నేను వినే పరిస్థితి అయితే లేదు. నేను ఫిక్స్ అయితే అయిపోయాను, మీరు ఒప్పుకోవచ్చు. ఒక 6 నెలలు పట్టొచ్చు, 1 సంవత్సరం పట్టొచ్చు, ఎన్నైనా పట్టొచ్చు. కానీ తనైనా వైఫ్ లైఫ్ లాంగ్ వేరే అమ్మాయిని చూడడం అలాంటివి ఏం చేయకండి. నేను రాను కూడా చూడడానికి. నేను అమ్మాయిని మనసులో పెట్టుకుని వేరే అమ్మాయి పెళ్లి చూపులకి వెళ్తే చాలా బాగోదు, చాలా మంచి విషయం. చిన్న ఇన్సిడెంట్ వల్ల ఆగిపోయింది. అంటే ఒక మా ఫ్యామిలీలో ఒక ట్రాజెడీ లాంటి జరిగి, సో దానివల్ల 1 ఇయర్ చేయకూడదు కదా, సో అయిపోయి లేదంటే ఇయర్ అయిపోవాలి. యాక్చువల్గా తనకైతేనే నేను చేసుకుందామని అట్లా ఫిక్స్ అయ్యాక తెలియలేదు ఎట్లా మ్యారేజ్ అంత సడన్ సడన్ ప్లాన్ సడన్ గా. 11 మంత్స్ అయిందండి. నేను అందుకే ఇంకొక 2 ఇయర్స్ ఆగుదాము అని అన్నాను. లేదు, నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు, నువ్వే నా లైఫ్ అంటే. నన్ను ఆయన చూశారు పర్టికులర్లీ, నా దగ్గరే ఉండి మాట్లాడడము. నేను బయటికి, నేను చాలా టెస్టులు చేశాను ఆయన్ని. అసలు ఇలా పరిచయం అయిన తర్వాత కూడా మీరు భిక్షాటనకి వెళ్ళేవాళ్ళా? పరిచయం అయ్యి మా మ్యారేజ్ కి తర్వాత కొంచెం రోజుల వరకు వెళ్ళాను, తర్వాత ఇప్పుడైతే వెళ్ళట్లేదు. ఇప్పుడు కాదు, అంటే పెళ్లికి ముందు వరకు వెళ్ళానండి. ఆయనకి ఇష్టం లేదు. కానీ నేను ఏంటంటే, నా ఫ్యామిలీకి నేను ఒక, మా అమ్మకి నేను ఒక మంచి ఇల్లు కట్టాలి. నాది ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంటి దగ్గర, సో అది నేను స్టాప్ చేయలేను. కొన్ని నేను కొన్ని కమిట్మెంట్స్ తోనే నేను మా ఆయనతో మాట్లాడాను. పెళ్లి అంటే చేసుకుంటాను కాదండి అని, అట్లా నాకు ఒక లైఫ్ నువ్వు ఇస్తానంటున్నావు, అది నేను తీసుకోవడానికి నాకు ఆనందమే. కానీ నువ్వు రాకముందు ఫస్ట్ నుంచి నాకు ఒక ఫ్యామిలీ ఉండాలి, నా అమ్మకి నేను ఇల్లు కట్టాలి, ఇట్లా కొన్ని మాట్లాడుకున్నాము. ఆయన యాక్సెప్ట్ చేసి వదిలేసి వెళ్ళిపోలేరు ఇప్పుడు. ఎవరైనా గానీ అమ్మాయి అబ్బాయినా మీరే అమ్మగారికి కాబట్టి. ఏంటంటే, నేను రాకముందు నుంచి కమిట్మెంట్స్ ఉంటాయి కదా, నేను వచ్చిన తర్వాత ఆపడం అనేది, నేను ఆపడం కూడా అది నా ఇది అవుతుంది, నా స్వార్థం అవుతుంది. సరే, బాధ అనిపించేదా అలా వెళ్తుందా? బాధపడతాం, అది ఎవరైనా బాధపడతారు. ఎప్పుడైనా ఎదురుపడ్డారా అలా రోడ్డు మీద? ఆయన టైం మాక్సిమం వెళ్ళదు, మాక్సిమం ఈవెన్ ఓపెనింగ్స్ కి వెళ్తది 99% అంతే. అంటే నేను ఓపెనింగ్స్ కి వెళ్తాను. ఆ భిక్షాటన అంటే అది లేదా, అది ఆ స్టేజ్ అప్పుడప్పుడు ఇప్పుడు ఓన్లీ గ్రూప్ ప్రవేశాలు ఉంటాయి కదా, సో అలాంటి వాటికి వెళ్తాను. సో నేను ఆపడం తప్పు, తను ఒక టార్గెట్ పెట్టుకుంది. నేనే ఇప్పటికి స్టిల్ చెప్తా, అది ఫస్ట్ అది కంప్లీట్ చేయి, అది పెట్టుకున్నావు కదా. సో నలుగురు మధ్యలో మనం ఇప్పుడు కూడా తక్కువ అయిపోకూడదు. అది మధ్యలో హస్బెండ్ వచ్చాడు మధ్యలో అది అయిపోయిందని నేను వద్దు, అది అంత నువ్వు కమిట్మెంట్ నేను రాక ముందు నుంచి ఉంది కాబట్టి షూర్ కదా అని కంప్లీట్ చేసి. మా ఇద్దరి మధ్యన మనీ మ్యాటర్ రాకూడదు అనేది మా పాలసీ. మీరేం జాబ్ చేసేవాళ్ళండి? నేను ఒక 7 ఇయర్స్ నుంచి లెక్క సైడ్ అని, ఇన్వెంటరీస్ అవి ఉంటాయండి. అట్ సైడే ఉన్నా నేను, 6 ఇయర్స్ అయిపోయింది. నా లైఫ్ అయితే ఓకేనండి, నేను బాగానే ఉంటుంది, ఫైనాన్షియల్ గా సెట్ అయి ఉంది. సో ఆ రోజు అలా మ్యాజికల్ గా జరిగి ఇప్పుడు పెళ్లి దాకా వచ్చింది. చాలా గ్రాండ్ గా చేసుకున్నారు కదా? చేసుకున్నాం బాగానే. ఎంత ఖర్చు అయింది? అయిందండి, ఒక 10 వరకు అవుతుందా, 10-12 దాకా అవుతుందా, అంత అవ్వదు, 11 పాయింట్ అంతే. అంతే కట్ చేసుకున్నారు బాగానే. అంటే నా షాపింగ్ ఎక్కడ జరిగింది? రిసార్ట్, అంటే మనము విల్లా బుక్ చేసుకున్నామండి. ఎంత మంది వచ్చారు? లిమిటెడ్ గానా లేకపోతే ఎక్కువ మంది? 200 మధ్య. అంటే ఫ్యామిలీ నుంచి ఎక్కువ తీసుకున్నాను, కమ్యూనిటీ నుంచి నాకు మెయిన్ మెయిన్ ఎవరున్నారు వాళ్ళే నేను కమ్యూనిటీ నుంచి తీసుకున్నా, ఫ్యామిలీ నుంచి ఎక్కువ తీసుకున్నాను, ఫ్యామిలీ నుంచి ఎక్కువ వచ్చారు. మీ చుట్టాలు? మా చుట్టాలు అంటే రాలేదండి, కొన్ని తెలుసు కదా సొసైటీ అవుతుందా, రేపు పొద్దున్న మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఊర్లోకి వస్తే ఎవరైనా ఏమైనా అంటారా అని చెప్పేసి చుట్టాలు ఎవరంతా. అయితే ఏమైందంటే, నన్ను లవ్ చేసిన తర్వాత ఆయన కొన్ని ఇష్యూస్ అయినాయి అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం, అంటే ఈయనే కాబట్టి మెయిన్ లీడు, కొంచెం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆయన ఫిక్స్ అయిపోయారు. ఒక సిచ్యువేషన్ లో నాకు ఒక కాల్ వచ్చింది అనమాట, ఈయన మాట్లాడుతున్నారు, ఈయన మాట్లాడుతూనే మా పెళ్లికి ముందే ఇది జరిగింది. మాట్లాడుతుంటే నేనే అన్నాను, కొంచెం టైం ఇవ్వండి, ఒక 1 ఇయర్ టైం ఇవ్వండి, నేనే మీ అబ్బాయిని మార్చి మీ దగ్గరికి పంపిస్తాను. ఇంకా అవ్వలేదు కదా ఏమి, నేనే అన్నాను మార్చి పంపిస్తాను, నేను చేసుకోను అని అన్నప్పుడు ఈయన నా మీద సీరియస్ అయ్యారనమాట. నేను నా ఫ్యామిలీని నేను మార్చి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని చూసి నువ్వు వాళ్ళకెందుకు ఓపిస్తున్నావు? అంటే తెలుసు నాకు ఈ సిచ్యువేషన్స్ జరుగుతాయి, నేను చూశాను, చూసి కూడా నేను కొంచెం నాకు భయం వేస్తుంది అనమాట. నేను ఇవన్నీ నేను ఆల్రెడీ స్ట్రగుల్ అయ్యే ఉన్నాను, ఈ స్ట్రగుల్ నేను తీసుకోలేను, మళ్ళీ ఇది మనసుకు తగిలితే నేను తట్టుకోలేను, అది నాకు అనిపించింది, నేను చెప్పాను కొంచెం టైం ఇవ్వండి నేను మార్చి పంపిస్తానని. అప్పుడు ఇన్నామె సీరియస్ అయ్యి వెంటనే ఇంక అసలు 2 సెకండ్స్ అంతే వెళ్ళి ఆ బెడ్రూమ్ లో డోర్ వేసుకుని, ఆ టైంలో ఏది ఉందో మరి ఏం తాగేశారు, తాగేశారు ఆయన.
అప్పుడు నా పక్కన కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఒకే ఫ్లాట్లో, నేను ఫోర్త్ ఫ్లోర్లో ఉంటా, ఫిఫ్త్ నుంచి వాళ్ళు వచ్చి బదులు కొట్టి ఆయనకి చెప్పి అంతా చేసి, అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ తిని చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఏంటండి అంత ఆవేశం? ఆ రోజు నేను అది చూడండి, మీరే ఆలోచించండి, నేను మెల్లగా వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాను, అర్థమయ్యేలా చెప్తున్నా, అన్ని చేస్తుంటాను, వెళ్ళి నేను మీ అబ్బాయిని మారుస్తాను, మీరేం బాధపడకండి, మీ అబ్బాయిని మళ్ళీ మీకు పంపిస్తాను. వాళ్ళ బాధ తను చూడలేకపోయారు. నేను అదే, వాళ్ళు బాధపడకూడదనే కదా, ఎవో ఏ కొడుకు కూడా అమ్మ నాన్న బాధపడాలి అని చెప్పి అనుకోరు. కానీ దేవుడి దయవల్ల ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. మా మమ్మీ కూడా చెప్పారు ఆయనకి, మా ఓన్ మదర్, నన్ను మా అమ్మ కూడా ఆయనకి చెప్పారు అనమాట, లేదండి మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది, మీరు ఇప్పుడు బాగానే ఉండొచ్చు, మళ్ళీ రేపు ఏమైనా అవ్వుండొచ్చు. అంటే అందరూ ఆలోచించే విధానం వేరు, యాక్చువల్లీ ఆయన ఆలోచించే విధానం వేరు. కానీ నాకు తెలిసిన మైండ్ సెట్ ప్రకారం పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్. ఎందుకంటే నన్ను ఇప్పటికైనా సరే నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు అని నన్ను అంటారు. ఎందుకంటే ఆయన లీడ్ చేయగలరు, ఆయనకు వచ్చే శాలరీతో నన్ను చాలా బాగా చూసుకోగలరు, ఆ నమ్మకం అయితే నాకుంది. నాకున్న చిన్న కమిట్మెంట్ వల్ల నేను వెళ్లాల్సి వస్తుంది అంతే తప్ప నాకైతే ఏం లేదు. ఫర్దర్ గా ఇంకొక కొన్ని రోజుల్లో నేను మానేస్తాను. హ్యాపీ లైఫ్. ఇదే ఓపెనింగ్. అదే చూస్తున్నానండి, ఎందుకంటే కొన్ని సర్టిఫికెట్స్ లో మారలేదు కదా, కానీ ఆధార్ కార్డ్ అన్ని మారని. కానీ ఇప్పుడు చాలా మల్టీనేషనల్ కంపెనీస్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి, అంటే కోర్సెస్ నేర్చుకోవాలి ఇప్పుడు. శాప్ అవి ఏంటంటే ఇంకా నేను చేంజ్ చేసుకోవాలి కొంచెం. ఏంటంటే ఒక ఒక పీరియడ్ అయిపోతుంది కాబట్టి ఆ పీరియడ్ తర్వాత నేను ఖాళీగానే ఉంటాను, నేను అట్లా సెట్ చేసుకుంటాను. ఏదైనా సరే ఇప్పుడు హడావిడిగా హడావిడిగా కాకుండా ఒక వేలో వెళ్తే బాగుంటది. ఇది అయిపోతుంది, మా అమ్మ హౌస్ అయిపోయిన తర్వాత నాకు వచ్చే ఒక 20,000 కానీ 25 కానీ నాకు నేను లీడ్ చేసుకుంటే నాకు అది చాలు. మా హస్బెండ్ శాలరీతో ఆయన హ్యాపీగా ఉంటారు. అయిపోతుందండి, ఇప్పుడు ఆల్రెడీ 3rd stair 3 stairs కాబట్టి కొంచెం పెద్ద ప్లాన్. అంటే పిల్లల్ని పెంచుకోవాలని ఒక ప్లాన్ ఉంది కాబట్టి, సో ఇద్దరు పిల్లల్ని పెంచుకోవాలి. ఎక్కడ ఉంటారు ఇద్దరు? అక్కడ వెళ్తారా? లేదు అంటే రేపు వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళకి కట్నాలు ఇవ్వడానికి లేదు కదా ఆలోచన. పెద్ద గోడ కడుతుంది ప్లాన్. ఎక్కడ దొరికారండి? భలే అసలు మంచి ప్లాన్. నిజం చెప్పాలంటే నేను పరిచయం అయినప్పుడు ఆయన శాలరీ ఎంతో నాకు తెలియదు, ఆయన జాబరా రోడ్ సైడ్ రూమ్ నాకు అసలు ఏమీ తెలియదు. నేనేం చేస్తాను, నేను సెటిల్ అవుతాను లేదా ఆయనకి తెలియదు. బట్ అన్ఫార్చునేట్లీ ఒక మంచి పొజిషన్ లో ఆయన ఒక మేనేజర్ స్టేజ్ లో ఉన్నారు, నేను నా వరకు నేను హ్యాపీగా ఉన్నాను, ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతున్నాము, నాకు హ్యాపీగా ఉంది. నేనేంటంటే సొసైటీకి ఒకటే చెప్తాను, ఇప్పుడు నన్ను అంటారు నేను యాజ్ ఎ ట్రాన్స్ గా నేను పెళ్లి చేసుకోవడం తప్ప, నేను ఇలా మారడం తప్పు కాదు కదా. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీని అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టమే, ఎందుకంటే మన బిహేవియర్ బట్టే ఏ ఫ్యామిలీ అయినా రెస్పాండ్ అవుతారు. ఒక అమ్మాయి కరెక్ట్ గా ఉంటుందని గ్యారంటీ ఏంటి? లేదు. ఒక ట్రాన్స్ తక్కువగా ఉంటుందని గ్యారంటీ ఏంటి? నేను అదే అంటాను, ఒక మంచి ఉంటది చెడు ఉంటది. ఆడవాళ్ళందరూ మంచివాళ్ళని చెప్పలేము, ట్రాన్స్ అందరూ చెడ్డవాళ్ళని చెప్పలేము. ఎక్కడో ఒక చోట మంచి వాళ్ళు ఉంటారు, ఈయన ఒక మేనేజర్ స్టేజ్ లో ఉండి 10 మందిని లీడ్ చేసే పర్సన్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారంటే ఎక్కడో నేను నచ్చుంటేనే చేసుకుంటాను కదా. ఫ్యామిలీని ఆ చుట్టుపక్కల మనుషులు నన్ను చేసుకుంటున్నారని ఒక ట్రాన్స్ ఎందుకు చేసుకుంటున్నాడు మీ అబ్బాయి అడుగుతారా? అడిగారు, ఇప్పటికీ ఉన్నాయి ఆ క్వశ్చన్స్. సమాధానం ఇస్తారు? ఏమిస్తారు వాళ్ళు? కొంచెం వాళ్ళు ఇప్పుడు స్ట్రాంగ్ చేస్తున్నా, ఇప్పుడు ఇప్పుడే వాళ్ళు కూడా మార్చేస్తున్నారా? మీరు మార్చడం ఇన్ ద సెన్స్ సొసైటీ ఇట్లా ఉందమ్మా, సో ఎవరు వచ్చి మాట్లాడినా సరే మా అబ్బాయి ఏంటో మాకు తెలుసు, మీరు వచ్చి ఫ్రీగా సజెషన్లు ఏమి ఇవ్వకండి అని మాత్రమే చెప్పండి. ఇప్పుడు నేను మీకు ఇంపార్టెంట్, మీరు నాకు ఇంపార్టెంట్, వీళ్ళందరూ రారు కదా సొసైటీ. వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టమే, మళ్ళీ వాళ్ళ సిస్టర్ ని మ్యారేజ్ చేసుకునే ఒక అబ్బాయి, ఆయన కూడా నాతో అక్క అక్క అని చాలా బాగా మాట్లాడతారు. ఆయన ఒకటే అన్నారు, అక్క నీకు అందం ఇచ్చాడు దేవుడు, బాగుంటావు నువ్వు, చాలా బాగుంటావు. కానీ దేవుడు ఎక్కడో ఒక చోట ఒక మైనస్ అనేది ఉంటదేమో, అది తప్పైతే కాదు, మా బావకు నువ్వు నచ్చావు చేసుకున్నారు. సొసైటీ 100 మాటలు అంటారు. ఈ రోజు మీరు హాట్ టాపిక్ అయి ఉండొచ్చు, రేపు ఇంకొక హాట్ టాపిక్ వస్తే అంతే జరగదు కదా. మీరైతే మీరు హ్యాపీగా ఉన్నారు కదా మీ లైఫ్ లో, నా వల్ల అయితే మీకు ఏం ప్రాబ్లం ఉండదు, మీరు చేసుకోండి, మేము చేసుకుంటాం. ఒక ఇన్సిడెంట్ జరిగింది, చనిపోయారు వాళ్ళ, అందుకే క్యాన్సిల్ అయింది. అప్పుడు నాకు చెప్పారు, మీరు చేసుకుంటే చేసుకోండి అక్క మ్యారేజ్, నా వల్ల మీరేమి ఆగొద్దు 1 ఇయర్ ఏమి అని చెప్పిన తర్వాత మేము చేసుకున్నాం. కాకపోతే
అంటే వాళ్ళ ఫ్యామిలీ రావడానికి ఇష్టం ఉన్నా అక్కడే వాళ్ళు ఉండాలి, ఆ విలేజ్ లో ఉండే వాళ్ళందరూ అనే మాట. సోంపేట అండి, ఆ మాటలు వాళ్ళకి బాధ అనిపిస్తున్నాయి. నాకు కొంచెం అదే బాధ ఏంటంటే, ఎందుకు మీరే అంటారు మీకు మాతో ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, మీరు మాతో అన్ని ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు పుట్టలేదు అనేది ఒక పాయింట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే తనకి వారసత్వం కావాలి. ఇప్పుడు 100 మంది అబ్బాయిలు 100 మంది ట్రాన్స్ఫర్ చేసుకోరు కదా, ఎక్కడో ఒక చోట ఏమో ఈ రోజు ఇట్లా డెవలప్ అయ్యాము, రేపు పొద్దున ఏమో పురోగమ ఇంకా మంచి మంచి రావచ్చు, మాకు పుట్టొచ్చేమో. ఒక నాకైతే అనిపించిన ఒక్క మనసుకి బాధ ఏంటంటే తనే అంది ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం బాగానే ఉంటది, సో ఇంటికి నువ్వు ఒక్కడివే అబ్బాయివి, సో నీకు వారసత్వం ఖచ్చితంగా ఉండాలి, అప్పుడు నువ్వేం చేస్తానంటే నేనే అన్నా ఏ పెళ్లి చేసుకున్న అందరు అమ్మాయిలకి పిల్లలు పుడుతున్నారా, వాళ్ళు అడాప్ట్ చేసుకోవట్లేదా అని చెప్పేసి. పెళ్లి అయిన తర్వాత తెలుస్తుంది, పెళ్లికి ముందు ఎవరికి తెలుస్తుంది పుడతారా పుట్టరా. దాని ఎగ్జాంపుల్ నాకు ఖచ్చితంగా, నేను లవ్ చేసిన తర్వాత నేను కొంచెం ఎట్లా ఏంది ఇది, ఇది ఒక న్యూ వరల్డ్ కదా, ఇది ట్రాన్స్జెండర్స్ లోపలికి వచ్చామంటే అది ఒక కొత్త ప్రపంచంలో ఉంటుంది, మనకి నాలెడ్జ్ అయితే జీరో. సో మనకి నాలెడ్జ్ అయితే జీరో, అప్పటిదాకా నాకు ఏమీ తెలియదు ట్రాన్స్ అంటే ఏంటి అని చెప్పేసి ఏమీ తెలియదు. సో వచ్చినాక మెల్లగా మెల్ల తెలుసుకున్నా, సో ఎట్లుంటది ఎట్లుంటది. సో పిల్లలైతే ఆప్షన్ వాళ్ళకు ఉండదు, సో దానికి ఏంటి ప్లాన్, సో అడాప్ట్ చేసుకోవాలి చేసుకుందాం నో వరీ. కానీ ఏ తెలియనా ఏం చేసినా కానీ తన మాత్రం సర్కిల్లోనే ఉంచాలి, వదులుకోకూడదు అస్సలు, మిస్ చేసుకో అంతే. ఎన్ని వచ్చినా దానికి ఒక సొల్యూషన్ ఎత్తుకుదాం కానీ వదులుకోకూడదు. ఎవరు వచ్చి అడిగినా సరే, ఎన్ని చెప్పినా, తన మీద ఎన్ని చెప్పినా, ఏం చేసినా తనకి నేను ఆన్సర్ ఇవ్వాలి, కానీ వాళ్ళకి అడిగిన వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి తప్పించి తన మాత్రం వదులుకోకూడదు. పెళ్ళైన తర్వాత వెళ్ళారా అత్తగారింటికి? అదే వెళ్దామనే. ఎన్ని రోజులైంది? 20 డేస్. 20 డేస్ అంతే, 20 డేస్. వెంటనే వెళ్తారుగా, వెళ్ళలేదా అంటే ఫస్ట్ నేను మా ఇంటికి వెళ్ళాలి. నాకు కొంచెం చెప్పా కదా, కొంచెం ఇప్పుడు ముహూర్తాలు షాప్ కొంచెం ఆ బిజీ వల్ల నేను ఏంటంటే ఓపెనింగ్స్ ఉన్నాయి కదా అని ఆగాను, ఇంకా వెళ్తాను ఇంకొక 10 డేస్ లో. అంతా ప్రిపేర్ చేసేసి ఉంటారు రాజుగారు అక్కడ, మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అత్తగారింటి దగ్గర జాగ్రత్త చూసుకోవాలి. ఫైనల్ గా సేఫ్ గా చూసుకోవాలి, సెక్యూర్ గా చూసుకోవాలి. సో నమ్మి నన్ను చేసుకుంది కాబట్టి ఏ రోజు కూడా ఇది నాకు లోటు ఉంది అని చెప్పి చూపించుకోకూడదు అని చెప్పి నా మైండ్ లో ఉంటది, ఎప్పటికీ ఉంటది. సో మీ ప్రేమ కబుర్లు చెప్పండి, గిఫ్ట్లు ఏమి ఇచ్చుకున్నారు ఇద్దరిద్దరు? యాక్చువల్లీ నేనైతే పాపం ఏమీ ఇవ్వలేదండి, ఆయన నాకు ఇచ్చారా ఫస్ట్ గిఫ్ట్? ఏంటి ఆర్ట్ ఇచ్చింది కదా, చాలు గిఫ్ట్లు ఎందుకు నాకు? అబ్బా ఇస్తారు రాజుగారు అసలు గిఫ్ట్లు ఏంటో, సంతోషం ఏమో అంతే కదా, లైఫ్ టైం, లైఫ్ టైం సంతోషం. మరి మీరు ఎందుకు ఇచ్చారు? నేను నా సంతోషం కోసం ఇచ్చాను. నాకు ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు నార్మల్ గా ఒక టెడ్డీ బేర్ పెద్దది అలా ఇచ్చారు. నెక్స్ట్ నా బర్త్డేకి గోల్డ్ నెక్లెస్ ఇచ్చారు. దాని తర్వాత iPhone 14 ఇచ్చారు. దాని తర్వాత iPhone 14 మ్యాక్స్ ఇచ్చారు. అది ఆయనే పగలగొట్టారు, నేను మ్యారేజ్ ఆగమన్నందుకు అది పగలగొట్టి. లేదు అస్సలు కోపం కాదు, కానీ ఆయనకి ఏంటంటే వద్దు నువ్వు అప్పుడే ఎందుకు, నేను చేసుకుంటా అంటున్నాను, నేను లీడ్ చేస్తా అంటున్నాను, నువ్వు ఎందుకు చేసుకోమంటున్నారు. నాకేమో ఇవన్నీ చూస్తా కదా, నాకు చాలా మంది ప్రేమించి సగంలో ఆగిపోయి నాకు భయం, ఎందుకంటే నేను ఇప్పుడు ఇంతవరకు వచ్చాను, అది ఆయన వల్లే ఈ రోజు నాకు అది, అది నాకు ఇంత వస్తుందని నాకు తెలియదు. నా ఫ్యామిలీ ముందు ఒప్పుకున్నారు, నాకు అదే సంతోషం అనుకున్నాను. అది ఇచ్చినప్పుడు నేను కొన్ని ఆగుదాం అన్నప్పుడు లేదు నేను చేసుకోవాలి అట్లా ఇట్లా అని, అది ఆ కొని కూడా 3 మంత్స్ కూడా కాలేదు అది iPhone 14 పగలగొట్టగానే నాకు బాధ అనిపించింది. నెక్స్ట్ డే వెళ్ళి iPhone 14 Pro Max ఇచ్చారు. దాని తర్వాత అలిగితే నాకు నచ్చదు అలా అని పెడితే నాకు బొంగుముద్దు పెట్టద్దా వెంటనే, ఇప్పుడు పెట్టండి ఒకసారి, ఇప్పుడు పెడతారు చూడండి, ఇప్పుడు మీకు గిఫ్ట్ వస్తుంది తల్లి, ఇదిగో నువ్వు అలా ఫేస్ పెట్టకు, అంకిత మీరు పెట్టండి ఇప్పుడు బొంగుముద్దు పెట్టండి, ఎలా పెడతారు అవును ఇప్పుడు ఒక గిఫ్ట్ పెడతామో అది వేరే లెవెల్ ఉంటుంది, ఇంకేమైనా చేసేలా అనిపిస్తుంది, ఎలాగైనా నవ్వు తెప్పించాలి అంతే ఫైనల్ అంతే. చాలా బాగా చూసుకుంటారు. దీని తర్వాత కొన్నారు ఇంకొక అదే పెద్దది, అది ఆర్డర్ ఇచ్చారా అంటే ఆ హారం అంటే పెళ్లికి ఏం పెట్టలేదు కదా, నేనేం పెట్టలేదు అంటే ఆయన తరపు నుంచి నాకు ఏం పెట్టాలి అన్ని పెట్టారు, ఇంకా నేనే పెట్టాలి ఆయనకి, చూస్తున్నాను కొనాలని చెప్పారుగా మీరే పెద్ద గిఫ్ట్ అని, ఇంకా స్పెషల్ గా గిఫ్ట్ ఎందుకు అన్నారు. అంతే చాలా బాగా చూసుకుంటారు ఫ్యామిలీ మొత్తం, అంటే ఇంట్లో మొత్తం ఆయనే లీడ్ తీసుకుంటారు, అన్ని చూసుకుంటారు, అంతా హ్యాపీగానే. ఎవరు అలుగుతారు బాగా ఇద్దరు? నేనే.
ఫస్ట్ చెప్పేశారు అన్ని ఆమె ఉంటదండి అన్ని అన్నిట్లో ఫస్ట్ చాలా సైలెంట్ ఆయన అసలు ఆయనకి కోపం వస్తేనే తప్ప అందులో రీజన్ అలగడం ప్రేమ చూపించడం అన్ని ఫస్ట్ స్టెప్ ఆమె మీద ఉంటుంది అకార్డింగ్ నేను వెళ్ళాలి అంతే తగ్గట్టుగా నడుచుకోవాలన్నమాట మంచిదండి కోపం వచ్చినప్పుడు ఏమంటారు అంటే మీరేమంటారు బాగా కోపం వచ్చింది ఇంకా అరిచేస్తానంతే గట్టిగా ఎందుకు నాన్న ఏమైంది ఎందుకు కంట్రోల్ కంట్రోల్ అంటారు అంతే 2 మినిట్స్ ఇంకా నన్ను అలా పీస్ గా వదిలేస్తారు మళ్ళీ వచ్చి టీ తాగుతావా అని అడుగుతారు నాకు టీ అంటే చాలా ఇష్టం ఏమని పిలుస్తారు రాజు చిన్ను అంటారు నన్ను నేను చిన్ను అంటాను మీరు చిన్న అంటే చాలా కనెక్ట్ చాలా మంది ఇప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చి నా కమ్యూనిటీ వాళ్ళు బేబీ బుజ్జి అని పిలుస్తారు కదా ఇవన్నీ ఆయనకి చూసి అంటే మాకు మేము పిలుచుకుంటూ ఉంటాము అవన్నీ ఆయనకి నచ్చవు చిన్ను అన్నారు ఇంకా సరే నేను చిన్ను అనే పిలుస్తానని ఇప్పుడు నేను ఆబ్వియస్లీ చిన్ను అని కానీ ఆయనే పలకాలి నేను నన్ను పిలిస్తే నేనే పలుకుతా కాబట్టి ఇద్దరికి బయట వాళ్ళు వచ్చి ఎవరైనా చిన్ను అని పిలిస్తే ఎవరు పలుకుతారు అన్నారు ఇప్పటిదాకా నన్ను ఎవరు చిన్ను అని అన్నారు అవును ఇప్పుడు అంకిత ముందు నేమ్ తెలుసుకోవచ్చా చిన్న నాయుడు యాక్చువల్ నా పేరు చిన్న నాయుడు దాన్ని నేను అంకిత నాయుడు కింద మార్చుకున్నాను బాగుంది కదా పేరు చాలా అసలు మీరు ఎక్కడ బాగాలేదు ఎందుకంటే ఫిక్స్ అయిపోయారు ఈ పేరు నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు నా మనసుకు అనుకున్న పేరు ఇది అంకిత బట్ బాగుంది మీకు అంటే కొన్ని నేమ్స్ అలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి నిజంగా చాలా అందంగా ఉన్నారండి మీ ఆవిడ నిజంగా అబ్బా ఆయన ఎక్స్ప్రెషన్ చూసారా మీరు ఏ నాకు ఎప్పుడో తెలుసు నీకు ఇప్పుడే తెలుసు అన్నట్టు పెట్టారు చిన్నప్పటి నుంచి అంతేనా మీరు అంటే ఆ క్యూట్నెస్ ఉండేది బాగానే ఉండేదాన్ని కానీ పెళ్లి అయిన తర్వాత కొంచెం ఫ్యాట్నెస్ అయ్యాను అయినా బాగున్నారు చక్కగా బాగానే ఉంటుంది చాలా అంటే ట్రెడిషనల్ గా కనిపిస్తుంది అవును కామన్ గా అండి ట్రాన్స్ అన్నప్పుడు మామూలుగా ఎంత ఇది ఉన్న అబ్బాయికి పుట్టి అమ్మాయిగా మారని రకరకాల పరిస్థితులు చూస్తాం అవన్నీ తట్టుకుని మీరు మారటం ఒక ఎత్తు అయితే మంచి అబ్బాయి దొరికాడు పెళ్లి చేసుకున్నారు చక్కగా ముత్తైదులా కనిపిస్తున్నారు ఈ భాగ్యం ఎంతో మందికి దక్కదు సో అందులో మీరు ఉన్నారంటే దేవుడికి నిజంగా దండం పెట్టుకోండి నిజంగా అది ఎందుకంటే మా అమ్మ నన్ను కన్నా మా అమ్మ నిజం చెప్తున్నా చాలా మొక్కుకున్నారు నా కోసం ఒక్కగానొక్క అబ్బాయి ఇలా అయిపోతున్నాడు ఊళ్ళో ఎన్నో నవ్వులు ఆ నవ్వులు నేను తట్టుకోలేకపోయేదాన్ని బాగా జరిగింది దీనికి బాగా జరిగింది చాలా బాగా ఆ మాటలు నేను తీసుకోలేకపోయాను ఇప్పటికీ స్టిల్ ఆవిడ కుమిలిపోయినప్పుడు నేను నాకు అనిపించింది ఏంటంటే నేను ఎండ్ ఆఫ్ ద డే కష్టపడాలి మా మమ్మీ వెళ్ళినప్పుడు ఇల్లు తుడుచుకుంటే వాటర్ వచ్చేసేది వర్షము ఆవిడ తుడుచుకున్నప్పుడు నాకు ఆ బాధ లేదు మా అమ్మకి ఒక మంచి ఇల్లు కట్టాలి ఎవరైతే చూసి మా అమ్మని అన్నారో ఒక ట్రాన్స్గా నేను మారి కూడా నా కర్తవ్యాన్ని నెరవేర్చాలి అని ఈరోజు మా అమ్మ కోసం అంత ఇల్లు కడుతున్నాను ఇప్పుడు మేము హ్యాపీగా నా కారులో మేము వెళ్తూ ఉంటాము సంతోషంగా వెళ్తున్నాము హ్యాపీగా ఇప్పటివరకు ఏడవలేదు కానీ ఏడుస్తున్నా గ్రేట్ అసలు ఇప్పుడు రాజుగారు నా మీద పీకల దాకా వచ్చేస్తుంది మా చిన్ను కంటే కన్నీరు తెప్పిస్తావా నువ్వు అని చెప్పి అసలు గ్రేట్ మీరు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి అసలు అబ్బాయిలు ఎంతమంది ఇలా కదా ఎంతమంది ఉన్నారు అట్లా కళ్ళ ముందు కనిపిస్తుంటేనే అమ్మా నాన్నలు వదిలేసి వెళ్ళిపోతారు బట్ మీరు ఇలా ఉండి కూడా ఇంతమంది మాటలు అంటున్నారు అమ్మనేమనొద్దు అని చెప్పి మీరు చక్కగా ఒక ఇల్లు కట్టిస్తున్నారు ఏదైనా కానివ్వండి తనకు ఒక ఆశ్రయం నీడ నేను అదే అడిగాను మా అమ్మని మా అమ్మకి కట్టి ఇవ్వాలి చాలు ఆ తర్వాత ఇక్కడ మేము ప్లాన్ చేసుకున్నాము ఒక చిన్న ఇల్లు కొనుక్కోవాలి మాకు నచ్చినట్టుగా ఆయన ఆఫీస్ ఏరియా గచ్చిబౌలి నేనుండేది మాధవపూర్లో ఇక్కడ కాబట్టి ఇక్కడే మంచిగా తీసుకుని సెటిల్ అయిపోవాలి చాలు ఒక అమ్మాయికి ఏదైతే హ్యాపీనెస్ ఉంటుందో అది నాకు ఈయన ఇచ్చినప్పుడు ఆయనకి నచ్చినట్టు నడుచుకోవాలి ఈ 1 ఇయర్ నన్ను కొంచెం ఇల్లు అయ్యే వరకు వదిలేయండి అని అన్నాను ఆయన అదే మాట నేను ఏ టైంలో వచ్చినా సరే మా ఆయన నాకు తినిపించడం ఏ టైం అవుతుంది ఆయన వచ్చేసరికి 3 అవుతుంది నేనేంటంటే ఆ 3కి నేను స్టార్ట్ అవుతాను ఓకే అంటే మాకు ఎర్లీ మార్నింగ్స్ ఓపెనింగ్స్ ఉంటాయి కదా నేను మార్నింగ్ అంతా ఆయన వచ్చేసరికి ఇంకా ఆయన లెగిసి ఉన్నాక ఆయన నాకు గమ్మునే టీ ఇవ్వడము లేదా ఏదైనా చేసి పడుకోమని చెప్పడం నేను పడుకున్నాక మళ్ళీ లెగిసి 6కి లేదా 7కి అట్లా లెగిసిపోతా అప్పుడు ఆయన రెడీ అయి ఉంటారు ఆయనకి ఏదైనా అవసరం అయితే చేస్తాను ఎక్కువ మోస్ట్లీ నన్నే ఆయన చాలా కేర్ గా తీసుకుంటారు చాలా ప్రేమగా చూసుకుంటారు అసలు ఇంత మంచి పర్సన్ నాకు దక్కినందుకు వాళ్ళ ఫ్యామిలీకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇష్టమైనది ఏంటి రాజుగారిలో నాకు అంటే ఓపిక
ఆలోచన. మాట అనేది ఒక్కసారి ఇస్తే అసలు దాన్ని వదులుకోరు. మాట అంటే మాట అంతే. ఇష్టం లేనిది నచ్చనిది ఈ క్వాలిటీ రాజు మార్చుకుంటే బాగుండు మా ఆయన అని ఎప్పుడు అనిపిస్తుంది. ఏం క్వాలిటీ అది అంటే ఓవర్లో ఎక్కువ ఆయనకి అది నాకు అది మార్చుకోమంటారు అంటే ఇప్పుడు అదే నాకు నేను వెళ్తా కదా ఆ ఒక ఓపెనింగ్ వెళ్ళినప్పుడు ఆయనే కార్ వేసుకొస్తానంటారు నన్ను దింపడానికి. నేను కార్లో ఓపెనింగ్ వెళ్తే ఏమన్నా ఏమన్నా బాగుంటది చెప్పండి. కార్లో ఏంటండి మీ కోరిక? ఎందుకు నడవడం మన దగ్గర కారు కార్లో వెళ్ళి ఎంత కార్లో వెళ్దాం అంటారు లేదా ఆయన నన్ను రిచ్ గానే చూడాలనుకుంటారు. ఎప్పుడు నేను వేసుకునే ఒక స్లిప్పర్ నుంచి నేను పెట్టుకునే దాని వరకు ప్రతిదీ ఆయనకి రిచ్ గా ఉండడం ఇష్టం. మీ తోటి వాళ్ళు కుళ్ళుకోరా మిమ్మల్ని చూసి? ఒక ఎవరికి చాలా తక్కువ అంటే సంపాదన మాలో కొద్ది కొద్దిగా ఉంటది, బాగానే ఉంటది ఎవరికి ఆలోచన బట్టి. కానీ ఒక మంచి కేరింగ్ చేసే పర్సన్ చాలా తక్కువ మందికి ఉంటారు కాబట్టి ఉన్నారు. కొంచెం జెలస్ ఉంటుంది అంటే అది ఏదో పెద్ద వైరం అని కాదు కానీ కొంచెం అబ్బా ఇదే అంటారు చాలా మంది. నువ్వు చాలా అదృష్ట మంత్రాలు, నీ అంత అదృష్ట మంత్రాలు మన ట్రాన్స్ లో ఎవరు ఉన్నారు లేరు నాకైతే తెలియదు. నువ్వైతే ఇప్పుడున్న జనరేషన్ లో చాలా లక్కీ అన్నారు. డెఫినెట్ గా చాలా మంది ఇంటర్వ్యూ చేసాం మేము ఫ్రాన్స్ ని. నిజంగా మీరు చాలా లక్కీ అనిపిస్తుంది నాకు మీ మాటలు విని ఈ పర్సన్ చూస్తూ ఉంటే. సో ఇప్పుడు మీ టర్న్ అంకిత గారిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ? నచ్చేది ఏంటంటే ప్యూర్ ఉంటుంది అండి. ఏదన్నా మొహం మీద అడిగేస్తే దాచుకోవడం, రేపు అడుగుతా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అడుగుతా అలా ఉండదు. ఇప్పుడు నేను నచ్చలేదు నా మాట నచ్చలేదు అనుకోండి, నచ్చలేదు చిన్న ఈ మాట నాకు అట్లా అడుగుతుంది. ఫ్రాంక్ ఉంటుంది నీట్ గా అది నాకు నచ్చుతుంది. నచ్చిందంటే కొంచెం కోపం తగ్గించుకుంటే బెటర్. యాక్చువల్లీ నేను అడగలేదు అయినా చెప్పేశారు నచ్చింది. కోపం ఎక్కువ నాకు, ఎక్కువ కానీ క్యూట్ గా ఉంటుంది కోపంలో కూడా. నేనే స్లో డౌన్ అయిపోతా, ఎందుకు నా కోపం పడతావు? ఆ క్వాలిటీ ఒకటి మార్చుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఏమైందని కోపడడం లేవంది. ఇప్పుడు కోపడితే ఏమొచ్చింది చూడు, మొత్తం మజిల్స్ అన్ని అంత స్ట్రెయిన్ అవుతున్నాయి. అమ్మో మజిల్స్ అందంగా ఉండడానికి ఇంకా ట్రై చేస్తారా? తను ఆల్రెడీ అందంగా ఉంది కదా, ఇంకా ట్రై చేయడం ఊరికే సన్నగా అవుతా సన్నగా అవుతా అంటుంది. ఎందుకండి ఏం చేస్తారు సన్నగా మీరు అంటే? అట్లా ఏం లేదు, ఈయనేమో లావం అంటే ఈయనేమో జిమ్ జిమ్ అని సన్నగా. ఇదేదో బాగుంది, ఇంత పొట్ట పెట్టుకుని ఉంటే చండాలంగా ఉంటది కదా. ఎందుకు కానీ చాలా మంచి పర్సన్ అంటే నాకు కూడా ఏది ఒకవేళ నేను తగ్గాలనుకుంటే వద్దు నువ్వు బాగుంటావు చక్కగా ఉంటావు హైట్. డైట్ డైట్ అయినా అసలు తినడమే మానేస్తున్నారు. అసలు లాస్ట్ వన్ వీక్ నుంచి చూస్తున్నా ఏం తింటున్నావు అంటే ఏం తినట్లేదు. డైట్ ఫాలో అవుతుంది, వాటర్ జ్యూస్ తాగుతాం, జ్యూస్ ఓన్లీ జ్యూస్, మరీ లిక్విడ్ కి వెళ్ళిపోవద్దు కొంచెం కొంచెం తింటూ. అంటే ఇదే వరకు నేను ఇంకా బాగుండేదాన్ని, ఇప్పుడు కొంచెం ఈ మ్యారేజ్ అయ్యింది. అది మీ ఫీలింగ్ తెలుసా, మీ మైండ్ లో అలా పడిపోయిందా నేను లావ్ అయ్యాను కాబట్టి నేను బాగాలేదు. నిజంగా నిజంగా మీకు ఏమనిపిస్తుంది? చక్కగా ఉన్నారు సరిపోయింది. మరి సన్నగా అయితే ఎలా ఉంటారు తెలుసా? సన్నగా ఉన్నట్టు కనబడుతుంది. నేను చూసేటప్పుడు నిజమే కొంచెం చక్కగా ఉంటే బాగోదు. మీరు చబ్బిగానే బాగున్నారు. అమ్మా నిజంగా ఖచ్చితంగా నేను అదే చెప్తా. ఊరికి సిగ్గుపడుతున్నారండి అంటే పోవడం సిగ్గుపడుతుంది నేను నాట్. సినిమాకి వెళ్తారా ఇప్పుడు పెళ్ళైన తర్వాత? వెళ్ళారా ఫస్ట్ సినిమా? ఆయనకి బయటకి తిప్పడం చాలా ఇష్టం కానీ నేను తిరగను, రిజర్వ్డ్. ఒక్క మాట అడుగుతాను, మ్యారేజ్ అయిన తర్వాత బయటికి వెళ్ళిన సందర్భం ఉందా? వెళ్ళాం నార్మల్ గా ఇక్కడ ఓకే. అలా ఎవరైనా కొంచెం నెగటివ్ గా మాట్లాడిన సందర్భం కానీ లేకపోతే ఏదైనా వింత ప్రవర్తన అది కదా అని అడిగారు? నన్ను అడిగింది ఏంటంటే మీ నన్ను ఒక షాపింగ్ అంటే మా మ్యారేజ్ షాపింగ్ ఒకసారి అడిగారు, మీ ఇన్స్టా రీల్స్ చూస్తాం చాలా లక్కి అట్లా ఆ పాజిటివ్ వేలో అడిగారు. కానీ ఎప్పుడు నన్ను నా ఎదురుగా వచ్చి ఏం ఎప్పుడు అనలేదు. నన్ను నాకు అక్కడ గౌరవం అనిపించేది ఒక హస్బెండ్ ఉన్నారని, అందుకు నాకు ఒక రెస్పెక్ట్ పెరిగింది. చక్కగా ఉంటుందో కదా, అందులోనూ మనం వేసుకునే బట్టల నుంచి కూడా మనం చూసే చూపు. ఎదుటి వాళ్ళు మనల్ని చూస్తున్నారు అంటే మనది ఎక్కడో తప్పు ఉంటేనే చూస్తారు కాబట్టి నేను అసలు పట్టించుకోను. ఆయన కార్లోనే కూర్చోంటారు, చక్కగా ఎక్కడనే ఉంటే తీసుకెళ్తారు, అక్కడ ఎంజాయ్ చేస్తాం, మళ్ళీ ఇంటికి వస్తాం. ఆయన పని ఉంటే ఆయన చూసుకుంటారు, నాకు ఏదైనా పని ఉంటే నేను చూసుకుంటాను అంతే. ఎలాంటి కాస్ట్యూమ్ వేస్తే ఇష్టం అంకిత గారు? ట్రెడిషనల్ ఉంటేనే ఇష్టం. అవునా? తన ట్రెడిషనల్ కానీ చాలా క్యూట్ ఉంటుంది. నాకు చీర అంటే చాలా ఇష్టం, నాకు శారీస్ బాగా. ప్రతి చోటకి శారీలు కట్టుకుని వెళ్ళాం కదా, ఇది ఈయన కొన్న డ్రెస్ కాబట్టి ఇదే వేసుకోమన్నారని ఇప్పుడు షూట్ కి దీనికి వేసుకొచ్చాను అన్నమాట. నీట్ గా ఉంది, వెరీ నైస్. అంటే మీ టేస్ట్ బాగుంటుంది అని చెప్పి అంకిత గారిని చూసిన తర్వాత అర్థమైంది ఆబ్వియస్ గా. ఇంకా షాపింగ్ ఈ టాటూస్ ఇవి
ఇది యాక్చువల్లీ ఏంటంటే మాకు అలవాటు అయిపోయి అంటే మాకంటూ లైఫ్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చెయ్యం. ఇదే జీవితం అని అనుకుంటారు. ఇదే జీవితము, ఇదే లైఫ్, ఇంకా అక్క పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, ఇదే లైఫ్, ఇదే ఉంటది. కానీ ఓపెన్ రిలేషన్షిప్ అంటే బయటకి వచ్చి ఎవరు మమ్మల్ని చేసుకుంటానని వాళ్ళు ఎవరు ఉండరు. ఇంట్లో ఇంట్లో హస్బెండ్స్ ఉంటారు. ఇప్పుడు నేను ఇన్స్టాలో అంత పబ్లిక్ గా పోస్ట్ చేసినా ఎవరు ఏమనరు, ఎందుకంటే మా ఇద్దరికి ఇష్టం కాబట్టి. కొంతమంది హస్బెండ్స్ కి ఇష్టం ఉండదు, వాళ్ళకంటూ పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటది. ఉందండి, నాకు పెళ్ళి అవ్వాలి, మనిషిని పెళ్ళి అయితే అవ్వాలి. సో ఇష్టపడే అమ్మాయిని చేసుకున్నా, హ్యాపీ లైఫ్. ఇంకేం అవసరం లేదు. సో ఇప్పుడు పిల్లల గురించి ఏం అనుకున్నారు మీరు అసలు? యాక్చువల్లీ నేను అనుకున్నది ఏంటంటే ఇంకా 1.5 ఇయర్ 2 ఇయర్స్లో అడాప్ట్ చేసుకోవాలి అనుకున్నాము. మా సిస్టర్ అయితే ఒక నాకు ఒక ప్రామిస్ ఇచ్చారు, సో నెక్స్ట్ పుట్టే పాప కానీ బాబు కానీ నాకు ఇస్తానని. ఇంకొకటి వీళ్ళ సిస్టర్ మా సిస్టర్ నుంచి అడిగాను ఇస్తాను, బట్ పెళ్లి కాలేదు, ఇంకా అవలేదు కదా తనకి. అంటే ఎందుకు ఆలోచన, ఫ్యామిలీలో అయితే బెటర్ కదా అలాంటిది కొంచెం అంతే తప్ప వేరేం లేదు. బట్ దేవుడు బయట కూడా ఎవరైనా నాకు ఇస్తే నేను అది కూడా పెంచుకోగలుగుతాను. బట్ ఏంటంటే అడాప్ట్ చేసుకునే ముందు మేము సెటిల్ అయి ఉండాలి. మేము పెంచుకునే పిల్లలు మంచిగా ఒక డాక్టర్, ఒక క్రికెటర్ నేను అట్లా పెంచుకోవాలి. ఇప్పుడున్న సమాజంలో ఓకే వీళ్ళు కూడా పిల్లల్ని బాగా లీడ్ చేయగలరు, ఫ్యామిలీని లీడ్ చేయగలరు. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరే అన్నారు జాబ్ అవకాశాలు ఉన్నాయి, పెళ్ళి అనే ఒక అవకాశం వచ్చినప్పుడు కూడా దాన్ని యూజ్ చేసి మనం ఉండాలి. మాలో ఉన్నాయి అన్ని గుణాలు ఉన్నాయి. ఒక ఆడపిల్లగా మేము పుట్టినప్పుడు దేవుడు అది కూడా ఇస్తాడేమో, పుట్టడం కూడా కొంచెం లేట్ అవ్వచ్చు. మీ కోరిక అంటే మనం ఏదైనా బలంగా అనుకుంటే అది జరిగిపోతుంది. అవును, ట్రై చేద్దాం, ప్రయత్నిద్దాం, దేవుడు వింటాడు ఖచ్చితంగా. నేనే ఇంకా అంటూ కొంచెం వాయిస్ సర్జరీ చేయించుకుంటే నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎట్లా ఇష్టపడి అట్లానే ఉండు, ఒకరి కోసం నువ్వు మారద్దు. నేను ఎలా ఉన్నప్పుడు ఇష్టపడ్డానో అలా ఉంటాయి, జెన్యున్ కదండి అది, మామూలుగా చెప్పాను. అంటే బయట వాళ్ళ కోసం కాదు కదా, పొద్దున్న మనం పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటాం కదా, సో వాయిస్ కొంచెం ఉండొచ్చు కదా. వాళ్ళని కూడా అలాగే మౌల్డ్ చేయండి చిన్నప్పటి నుంచి, అలవాటు అయిపోతారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎలా విన్నారు అలా, మీరు అసలు కొన్ని కొన్ని మైండ్ లోంచి తీసేయండి అంకిత. నేను ఇంకా కొన్ని ఉండిపోయాయి, కొన్ని ఉండిపోయి నాకు తను మాట్లాడుతుంటే అర్థం, తను కొంచెం అలా ఫీల్ అవుతుంది. కానీ ఏముండదు, ఇలానే ఉండని చెప్తాను. కానీ ఉంటుంది ఆలోచన, బట్ కొన్ని ఉంటుంది. ఇప్పుడు మా ఇంటికి వచ్చినా కానీ ఇప్పుడు వాయిస్ అట్లా ఉంటే బేసిక్ ఎవరైనా అనుకుంటారండి జెన్యున్. సో అట్లా అలా అనుకోకూడదు. ఎందుకు అనుకోవాలి, నీకు నీకు ఏ నా వల్ల నీకు ఎవరేం అనకూడదు అంటది. సో నేను వాయిస్ సర్జరీ చేసుకుంటే కంప్లీట్గా వాయిస్ అలానే వస్తుంది కదా, సో నీకు ఎవరు ఏమన్నారు అని మీరు ఆ నొప్పి ఎందుకు భరించాలని ఆయన బాధ. యాక్చువల్గా నేను అదే అంటాను, ఎందుకు ఒళ్ళు అట్లా గుళ్ళ చేసుకోవడం, సర్జరీ అంటే మామూలు విషయం కాదు తెలియదు కదా. అందుకని చాలా మంచి పర్సన్. మీరు ఇంటర్వ్యూలో కనీసం ఒక 100-150 సార్లు చెప్పుంటారు తెలుసా, మంచి పర్సన్ అని. అంటే భయం పాపం తన ప్రేమను అలా చెప్తున్నారు, అంటే మీ గురించి అలా చెప్తున్నారు. చాలా నాకంటే ఎక్కువ లవ్ చేస్తుంది, బయటపడదు. అదే ఎక్కడ దాన్ని ఓ రెచ్చిపోతానేమో అని, అంటే నేను ఎక్కువ చేసేస్తానేమో. డామినేషన్? డామినేషన్ అంటే ఏమి ఉండదు, కానీ ఈక్వల్ గా ఉంటాం అండి. అలా ఏమి ఉండదు, నేను తను డామినేట్ అలా ఏమి లేదు. చాలా బాగుంటుంది, కానీ నేనే ఎక్కువ సెట్ అవ్వట్లేదు. అంతే, ఆయన ఆఫీస్ లో ఆయనకి తినేసి వస్తారు. ఒక్కొక్క సిచ్యువేషన్ లో మాత్రం చాలా బాగా చేస్తాను. నేనే చెప్తా ఒకవేళ తినకపోతే కావాలని తినరానులండి, ఏదైనా ఉండుతుంది ఏమో బాగుంటది. నేనే ఇంకా తినరు ఆయన చాలా తింటా టేస్టీగా. మా మమ్మీ టాలెంటెడ్, వండుతా బాగా వండుతాను. ఇంకా నాకు ఇష్టం మా హస్బెండ్ బాగా చూసుకోవాలి. మీకు తెలుసు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో వైఫ్ అండ్ హస్బెండ్ అనే ఎవరైనా సరే కొన్ని స్కెడ్యూల్స్ అనేవి మిస్ అయినప్పుడు వండలేము బయట, అది సేమ్ అదే అవుతుంది. కానీ ఆయన ఎప్పుడైనా సరే నాకు వస్తున్నాను వండు అంటే ఖచ్చితంగా నేను ఆ క్షణానికి వండేసి పెట్టేసైనా వెళ్తాను. చిన్న చిన్న డుషం డుషం లే ఉండవా? ఉంటాయి, ఎందుకంటే నేనే చిన్న చిన్న ఉంటాయండి, ఉండాలి, ఉంటేనే అక్కడ తెలుస్తుంది ఏంది ఎవరు ఎవరు ఏంటి అన్నది బయటపడుతుంది.
నేనే చాలా కోపం ఎక్కువ, ఆయన దాన్ని కూల్ చేస్తూ ఉంటారు. ఆయన ఇప్పటి వరకు ఇద్దరం రెచ్చిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోద్ది, సో ఎవరో ఒకరు స్లో డౌన్ వెళ్ళొద్దు కూడా. అసలు నిజంగా ఆయన ఎక్కడ అసలు నన్ను ఒక్క మాట కూడా తిట్టడాలు అట్లాంటివి ఉండవు. మీ ఆయన చాలా మంచివారు, అంతేనా? మా ఆయన చాలా మంచివారు, నాకు అర్థమైపోయింది. అంటే ఇద్దరం అలా వాయిస్ తను గట్టిగా నవ్వినా కూడా ఫేస్ ఎర్రగా అయిపోతుందండి, కొంచెం సెన్సిటివ్. ఇప్పటి వరకు ఈ విషయం నేను అంకిత దగ్గర దాచాను, ఎందుకో దాయాల్సి వచ్చింది అన్న విషయం ఏదన్నా ఉందా ఇప్పుడు ఓపెన్ గా చెప్పొచ్చు? ఒక్కటి లేదండి. అవునా? అంత నాది ఓపెన్ బుక్ తన దగ్గర. ఫోన్లు దాయడాలు ఇవి దాయడాలు ఉండవు, తన దగ్గరే ఫోన్ ఉంటుంది నాది మాక్సిమం టైమ్స్. లాక్ ఉండదా? తనకు తెలుసు, తన లాక్ నాకు తెలుసు, నా లాక్ తనకు తెలుసు. అవును, మాది ఓపెన్ బుక్ అన్నమాట. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేసుకునేది వేరు, ఒక ట్రాన్స్ చేసుకునేది వేరు, కాబట్టి మేము ఓపెన్ బుక్ లా ఉండాలని అనుకున్నాం. ఫ్యూచర్కి కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదన్న దృష్టిలోనే మేము చాలా ఓపెన్గా అన్నీ మాట్లాడుకుని అంత ప్రతీది పిన్ టు పిన్ మాట్లాడుకుని పెళ్లి చేసుకున్నాం. మీరు ఇద్దరు ఇలా బయటకు వెళ్తున్నప్పుడు ఎవరన్నా వేరే అమ్మాయి మీ వారి వైపు కొంచెం పెళ్లికి ముందు జరిగింది? ఏమన్నా వెళ్ళి కొట్టారా ఇంటికి? లేదు, ఈయనకున్న సర్కిల్ ఈయన క్లబ్స్ అవి మెయింటైన్ చేసి లిక్కర్స్ సంబంధించిన దానికి ఒకసారి ఒక అమ్మాయి కాల్ చేసింది. అప్పటికే ఈయన చెప్పారు నేను ఒక రిలేషన్ లో ఉన్నాను చెప్తున్నారు. తను ఆపోజిట్ పర్సన్, అదేంటి ఒక ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఏంటి? నేను వింటున్నాను అవన్నీ, ట్రాన్స్ ఏంటి, నువ్వు ఎంత బాగుంటావు, నీ వెనకాల నేను పడుతుంటే అది ఇది అని అంటుంటే, అసలు నీవు నెంబర్ ఎందుకు ఇచ్చావు ఏంటి అని చెప్పినప్పుడు ఆయన నువ్వు నా మాట వినవా, నీ ముందే అప్పుడు గట్టిగా సీరియస్గా కొట్టిన సిచ్యువేషన్. ఆయన ఫోన్ ఇప్పటికీ ఆయన ఫోన్ పగలగొట్టడం నా ఫోన్తో కలిపి 6-7 పెద్ద లిస్టే. నేను కోపం ఎవరి మీద చూపించుకోలే, అర్థం కాదు తన మీద వస్తువుల మీద ఖచ్చితంగా చూపించుకోలేదు. దొరికేవి పాపం అవే, నోరు లేనివి, వాటి మీద చూపిస్తారు. మరి ముఖ్యంగా 5-6 అనుకుంటా తన కోపం వస్తుంది మా ఆయన ఇంకా చూసినప్పుడు. ఇప్పుడు కొంచెం ఈ మ్యారేజ్ కి ముందు టెన్షన్స్ పెట్టుకుని ఆయన అటు ఇటు ఫ్యామిలీని నన్ను లీడ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి జరిగే సిచ్యువేషన్స్ కూడా ఈయన దృష్టిలో పెట్టుకుని బాధపడుతూ అట్లా ఉండేవారు. ఇప్పుడు కొంచెం అయ్యారు, ఫ్రీ అయ్యారు, ఇంకా మళ్ళీ వెళ్ళండి జిమ్కి వెళ్ళండి, మీ బాడీ మీరు మెయింటైన్ చేయండి అని నేను చెప్తున్నాను. మీకు అలా ఏదైనా ఉందా ఇప్పటివరకు చెప్పని విషయం ఏదైనా? నాకు నేను చెప్పందా? నేను చెప్పందంటే ఏమీ లేదు, చెప్పేసి చెప్పేశారా? కానీ నేను ఆయన అడిగింది అయితే ఒకటే, నేను ఫ్యామిలీతో పాటు కొంచెం కమ్యూనిటీలో కూడా ఉంటాను అంటే సరే చలో నీకు నచ్చిందే చే. కమ్యూనిటీ ఇట్స్ మీన్స్ అంటే ఇంకా అట్లా అని కాదు, నాకు వాళ్ళతో కూడా, ఎందుకంటే నేను ఎదిగిన రూట్స్ని నేను మర్చిపోలేను. నాకు ఈయన లైఫ్ ఇచ్చారు, తల్లి నాకు లైఫ్ ఇచ్చింది, కానీ నేను ఇక్కడ ఈ రోజు ఇలా ఉన్నానంటే నా కమ్యూనిటీయే. సో నా కమ్యూనిటీని అది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా, నేను నిలబడి నా ప్లేస్. అవును, ఎందుకంటే నేను సర్జరీలు చేయించుకున్నప్పుడు నా ఫ్యామిలీ రాలేరు, ఎవరు రాలేరు, నాకు కమ్యూనిటీలో ఆ ప్రేమ దొరికింది, కష్టపడిన అంటే మంచి అన్ని ఉంటాయి పాపం అలా కదా. ఎంతమంది ఆ చిన్న ఒక పలకరింపు కూడా నోచుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ట్రాన్స్. నా సిస్టర్స్ కూడా, అవును, కొంతమంది మా సిస్టర్స్ ఉంటారు కదా, అంటే మా కమ్యూనిటీలో సిస్టర్స్, వాళ్ళ ఫ్యామిలీస్లో రానివ్వకపోవడము, బాధపడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. కొంచెం అవి కూడా మనం చూసుకోవాలి, అది బాధ అనిపించి. సో మీరు అన్నది కరెక్టే, ఆ రూట్స్ మర్చిపోవద్దు, వాళ్ళ మీద అఫెక్షన్ అలాగే ఉంటుంది, ఆయన యాక్సెప్ట్ చేసినందుకు కూడా గ్రేట్. అవును, సో మీరు ఎలా ప్రపోజ్ చేస్తున్నారు? వాళ్ళకి ఇంట్లో ఎంత ప్రెషర్ ఉంటుందో వాళ్ళని చేసుకునే, నాకు దానికి డబుల్ ప్రెషర్ ఉంటుంది సొసైటీలో, ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే నేను ఎదుర్కొన్నానండి. వాళ్ళకి ఇంటి నుంచి ప్రెషర్ ఎంత ఉంటుందో, వాళ్ళ సొసైటీ నుంచి ఎంత ఉంటుందో, సో తను చేసుకున్నందుకు నాకు కూడా దానికి డబుల్ ప్రెషర్ ఉంటుంది సొసైటీ నుంచి. కంటిన్యూ గురించి మాట్లాడతారు, ఇప్పుడు చేసుకున్నారు బాగానే ఉంది, తర్వాత పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద అన్నారండి. చాలా మంది చాలా మాటలు అన్నారు, నేను అసలు షాక్ ఆ మాటలు విని, అంటే నన్ను చేసుకుంటే ఆయన ఇదైపోతారా, అంటే నేను మారానని చెప్పి, అంటే ఈయన నన్ను ఎలా ఇష్టపడ్డారు, నన్ను ఒక అబ్బాయిగా ఇష్టపడలా, ఒక అమ్మాయిగా ఇష్టపడ్డారు. మరి ఒక్కటే పాయింట్ నేను చాలా మామూలుగా మాట్లాడతాను, ఏంటంటే నేను మరి రోడ్డు మీద వెళ్తుంటూ ఉన్నప్పుడు ఈయన పరిచయం కాకముందే రోడ్డు మీద వెళ్తూ ఉన్న సిచ్యువేషన్స్లో మరి ఒక అబ్బాయికి నా మీద ఏ రకంగా ఫీలింగ్ వచ్చింది, ఆ రకంగా మీరు ఎలా చూశారు, మరి అప్పుడు మీకు తెలియదా మీరు అది అని, అట్లా ఈయన్ని కొన్ని మాటలు, ఇది వీడు పెళ్లి చేసుకుంటున్నాడంటే వీడు అదేనా, అంటే
నన్ను పెళ్లి చేసుకుంటే ఈయన అది అయిపోతారా? ఎలాంటి మాటలు అంటే చాలా వచ్చినాయి, కానీ నేను అంటారు నాకు తెలిసి ముందే నేను సెట్ చేసుకున్నా మైండ్ని. ఇలాంటి ఒక పెద్ద డిసిషన్ తీసుకునేటప్పుడు 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు, అది నాకు తెలుసు. ఎందుకంటే సొసైటీకి కావాల్సినది ఒక హాట్ టాపిక్ అండి, దాని వెనకే ఉంటది. ఇంక మనం మన ఫ్యామిలీస్ అంతా చలో పక్కకి, ఇది హాట్ టాపిక్, ఇదే మాట్లాడుకుందాం, ఇదే డిస్కస్ చేద్దాం, వాడిని ఇంకా డౌన్ చేద్దాం, వాడిని ఇంకా ఏదో మాటలు అందాం, వాళ్ళ ఫ్యామిలీని అందాం, ఇదే ఉంటది. సో నేను అవన్నీ పట్టించుకోను. ఎంత బాగా ఇప్పుడు నువ్వు అన్నావని నీతో వచ్చి తగిలేసి నీతో గొడవ పెట్టుకొని నా టైం వేస్ట్, నీ టైం వేస్ట్, మళ్ళీ ఇది ఒక హాట్ టాపిక్, ఎందుకు ఆడవాళ్ళే దొరకలేదు? కొన్ని మాటలు అసలు ఆడవాళ్ళే దొరకలేదా నీకు? ఆడవాళ్ళే దొరకలేదంటే ఎందుకు? మా ఫ్యామిలీస్ లోనే పేరు చెప్పకూడదు కానీ, అరే మంచి అమ్మాయిలు వస్తారా నీకు, మంచి కట్నం వస్తుందిరా నీకు, ఏందిరా నువ్వు చేసిన పని అని అంటే, నాకు అవి ఏం అవసరం లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను తనతో అని, నాకు ఏం అవసరం లేదు, ఇంకొకసారి టాపిక్ గురించి నాకు ఫోన్ కూడా చేయకని చెప్పాను, వేరే టాపిక్ ఉంటే మాట్లాడు, నా పెళ్లి టాపిక్, నా లైఫ్ గురించి మాత్రం వద్దు. అంటే ఈయన బేసికల్లీ కిక్ బాక్సింగ్ ఉంటది దాంట్లో చేసేవారు అనమాట, ఫస్ట్ నేను బాక్సర్, సో అవన్నీ ఉంటాయి, యోగా అవన్నీ, ఆ ఓపిక, సహనము, అవన్నీ వాళ్ళకి ఫస్ట్ నేర్పిస్తారు, మేబీ దాని వల్ల ఉండొచ్చు. అంతేనండి, ఓపిక చాలా రోజులు ట్రైనింగ్ ఉంటది, ఎవరన్నా టక్మని పంచ్ నువ్వు బ్యాక్ ఇవ్వకూడదు, ముందు ఆపాలి గొడవ, గొడవ పెట్టకూడదు అని ఇక్కడ ఇప్పుడు అంత ఓపిక లేదు, అంత ఇది లేదు. సో చాలా మొత్తానికి ఎన్నో దాటుకుని పెళ్లి చేసుకున్నారు, అందుకు చాలా సంతోషం. లైఫ్ లాంగ్ ఇలా ఉండాలని కోరుకుంటాం. ప్రపోజ్ చేసినప్పుడు మేము చూడలేదు కదా, ఒకసారి మీరు అంకిత గారికి ఎలా ప్రపోజ్ చేశారు, ఇప్పుడు ఎలా చెప్పారు చెప్పాను కదా ఆ రోజు, అంటే మేము చూడలేదు కదా, మా వ్యూవర్స్ ఎవరు చూడలేదు కదా, ఒకసారి ఈ రోజు తీసుకోండి ప్లీజ్. వాడిపోయిందని తిట్టుకోకండి, చెరొకటి. ఫస్ట్ రాజుగారు, ఓకేనా? ఫస్ట్ రాజుగారు చెప్తారు. ఐ లవ్ యూ చిన్ను, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, అంతకంటే మించి ప్రాణం అసలు, నువ్వు నా లైఫ్, నా జీవితం అన్ని నువ్వే, ఓకేనా? జాగ్రత్త, థ్యాంక్ యూ సో మచ్, యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. సూపర్ అసలు, బా ఎంత క్యూట్ గా చెప్పారో ఆయన. రైట్, ఇప్పుడు మీ వంతు ఇప్పుడు చెప్తారు చూడండి. లైఫ్ లో చాలా మంది ఎన్నో మాటలు అన్నా సరే అవన్నీ కాదు అని చెప్పి మనం ఈరోజు పెళ్లి చేసుకున్నాము, అట్లానే ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్గా నువ్వు అవ్వాలి అని, ఇంకా నువ్వు ఎలా అయితే నాకు, నీకు ఎలా అయితే నేను నచ్చానంటావో అట్లా ఇంకా నీకు ఇంకా ఇష్టంగా ఉండడం కోసం చాలా ట్రై చేస్తూ ఉంటా, ఇంకా నచ్చేలాగా ఉంటాను, ఇంకా హ్యాపీగా ఉండాలి మనం, ఇంకా నువ్వు ఎలా అయితే మన ఫ్యూచర్ని డిజైన్ చేసావో అందులో ఇంకా హ్యాపీగా ఉందామని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ టు. దిష్టి తగులుతుందేమో, నిజంగా అంత బాగా సిగ్గుపడకండి అంకిత, ఇంత బాగా చెప్పారు. మీకు ఒక విషయం తెలుసా, మీరు అన్నారే మీకు నచ్చేలా ఉంటాను రాజు అని చెప్పారు కదా, మీలా మీరు ఉండడమే ఆయనకి ఇష్టం ఖచ్చితంగా. మీరున్న దాన్ని బట్టి అయితే నాకు అర్థమైంది అదే, ఇప్పటి వరకు మాట్లాడిన అలా ఉండి చాలు, అంతే అంతే, ఇంకా మార్చుకోవాలి, ఇలా ఉండాలి, మీకు నచ్చేలా ఉండాలి. కామన్ అమ్మాయికి అంటే ఒక భార్యకి పర్టికులర్ గా ఆ ఫీలింగ్ ఉంటుంది, భర్తకి ఇలా ఉంటే నేను నచ్చుతానేమో, నేను ఇంకేమైనా మార్చుకోవాలేమో, ఇలా ఉంటేనే తను ఇంకా దగ్గర అవుతారేమో, ఇంకా ఇలా అని ఆ ఆలోచన ఇంకా అది ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. ఒకటి తన ముందే ఎలా ఉన్నా కానీ నాకు ఇది నచ్చట్లేదు చిన్న అని అంటే, సరే నాన్న నీకు నచ్చలేదా ఓకే వదిలేద్దాం అని అంటది, అది ఒకటి అంటారు. ఇప్పుడున్న జనరేషన్లో నేనేమంటానంటే, ఇప్పుడు ఒక మాట ఆయన, ఇప్పుడు అందరూ ఈక్వల్గానే సంపాదిస్తూ ఉంటాము, కానీ అట్లా అందరూ ఈక్వల్గా ఇండివిజువల్గా బ్రతకలేము, ఆ ఫీల్ మాకు తెలుసు. ఒక ఒంటరి లైఫ్ని మేము చూసి 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 మాతో లైఫ్ లాంగ్ ఉంటాన్న మనిషిని నేను వదులుకోలేను, నాకు ఒక లైఫ్ ఉంది, ఈయన నా పక్కన ఉంటేనే నాకు ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది. ఈరోజు సుమన్ టీవీ వరకు వచ్చాను అంటే నా భర్త వల్లే వచ్చాను, ఇంకా ఏంటి స్పెషల్, నాకు మా హస్బెండే నాకు స్పెషల్, ఆయనకి నచ్చినట్టు నేను ఖచ్చితంగానే ఉంటాను. ఎందుకంటే మాకు తెలుసు ఆ ఒంటరితనం, ఆ ఒంటరితనంలో మాకు మేముగా కొంతమంది ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయక చనిపోయి అనాథ సేవల్లో చనిపోయారు, ఆ లైఫ్ నాకు వద్దు. నా పిల్లల మధ్య నేను వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇచ్చి హ్యాపీగా మీ ఇద్దరు చనిపోతే నాకు అది. నేననేది ఏంటంటే తప్పే ఉంటదండి, వాళ్ళకి లైఫ్ ఉంటుంది, ఇవ్వాలి షో. ఇప్పుడు వాళ్ళు అలా ఉంటే మనం ఇన్స్పిరేషన్ గా నిల్చోవాలి, తోడుగా నిల్చోవాలి. వాళ్ళు ఇంకా అలా డిప్రెషన్కి వెళ్ళిపోయి సొసైటీ కూడా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల కిందట ఎలా చూసామో, స్టిల్ జనరేషన్స్ మారుతున్నా
అలానే చూడాలని కూడా పిచ్చితనం కదా. కానీ ఇప్పుడు మారింది చాలా వరకు, ఇంకా మారాలి, కూడా తెలుస్తుంది, ఇంకా తెలియాలి. మేబీ ఆ తెలియటంలో మీ భాగం కూడా ఉంది. ఇప్పుడు తెలియాలి, షూర్ గా తెలియాలి. ఇప్పుడు అమ్మాయిలకి ఎలా పెళ్లి చూపులు అవుతాయి, వాళ్ళకి అవ్వాలి, అన్ని జరగాలి, పెళ్లి గ్రాండ్ గా జరగాలి, అందరు ఒప్పుకొని జరగాలి. పెళ్లి నాలుగు గోడల మధ్య తాళి కడితే అది అంటే సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారులేండి కొంతమంది. ఇలాగా పెళ్లి చేసుకుని అసలు మొన్న మొన్న చూసాం కదా, కొన్ని పెళ్ళి అయిందని కూడా తెలియదు. వాళ్ళు ఉందామని వాళ్ళ మైండ్ లో ఏముంటది, ఏదో ఒకటి వాళ్ళతో ఏదో ఒకటి తీసుకుందాం, ఏదో ఒకటి చేద్దామని వాళ్ళ మైండ్ లో ఉండి వాళ్ళు నమ్మించడం కోసం ఆ నాలుగు గోడల మధ్యలో తాళి కడతారు. మా మైండ్ సెట్ ఏంటంటే కొంచెం ప్రేమ చూపించిన వెంటనే ఇంకా అది తీసేసుకుంటారు అనమాట. ఎప్పుడు అలా తీసుకోవద్దు. నేను ట్రాన్స్ కి గానీ ఎవరికైనా ఒకటే చెప్తాను, జర్నీ చేయండి, జర్నీ చేయండి. మనం వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టుగా మనం కొన్నిసార్లు బిహేవ్ చేసినా వాళ్ళ మైండ్ సెట్ అక్కడ అర్థమైపోతే అక్కడతో మనం కొన్ని స్టాప్ చేయొచ్చు. అంటే ఏదేమైనా కానీ ఇంకా ఈ లైఫ్ ఇంతే, ఇక్కడతో నాకు ఇలాగే ఉంటుందా అన్న ఒక వ్యక్తికి మీరు నిజంగా లైఫ్ ఇచ్చారు. నిలబడాలి ఖచ్చితంగా వాళ్ళ కోసం, ఏదో ఒకటి నా ఓన్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇష్టం అండి, ప్రాణం తనంటే ఫస్ట్ థింగ్ అది. తర్వాత నేను ఇవన్నీ ఆలోచించాను. ఎప్పుడు ఆలోచించానంటే నాకు తన లైఫ్ కి వచ్చిన తర్వాతే కదా అర్థమైంది. నాకేం ముందు నేనేం సంఘసేవ ఏం లేదు. నాకు తన లైఫ్ లోకి వచ్చినాక ఓహో వీళ్ళకి ఇన్ని స్ట్రగుల్స్ ఉంటాయా, ఇంత ఇంత బాధ అనుభవించుకొని కూడా వీళ్ళు బయట నార్మల్ గానే తిరుగుతున్నారే. తను లవ్ చేసిన తర్వాత అప్పుడు నేను వెళ్ళాను అందులో లోపలికి. తెలిసింది పెళ్లి చేసుకుంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. నలుగురు చేసుకో, ఇక్కడ వరకు రావడానికి రీజన్ ఏంటంటే తెలియాలి మేము కూడా హ్యాపీగా ఉండగలము, మేము ఒక అబ్బాయితో సంతోషంగా ఉండగలము, మాకు ఒక లైఫ్ ఉంది. ఎందుకు ఒక మనిషి నాకు చేదోడు వాదోడుగా ఉంటానంటే మేము ఉంటాము. ఎటువంటి లైఫ్ లేనప్పుడే కదా ఇప్పుడు ఒక తల్లి పెంచే క్రమశిక్షణ బట్టే మనం ఎదుగుతాము. సో అట్లానే నాకు ఈయన ఒక లైఫ్ ఇచ్చారు, ఆయనకి నచ్చినట్టుగా నేను ఉంటే అదే సంతోషం. ఏదేమైనా కానీ మీరు చాలా చాలా గ్రేట్ అండి, చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. అంటే ఇలా కూడా ఉంటారా అని అనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ మీరు హీరో అంతే. మిమ్మల్ని చూడాలండి, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మార్పు స్టార్ట్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ, బట్ ఆ అడుగు మీతో పడింది. ఇక్కడ నుంచి నీట్ గా ఉంటే అదే నాకు పర్లేదు, సూపర్. అసలు వెళ్తుంది మెసేజ్. ఏదేమైనా కానీ పెళ్లి చేసుకున్నారు అది సంతోషం. హ్యాపీగా కలకాలం నూరేళ్ల పాటు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, అవకాశాన్ని సుమన్ టీవీ వాళ్ళు మాకు ఇచ్చారు. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. సుమన్ టీవీకి స్పెషల్ థ్యాంక్ యూ. మెసేజ్ ఎలాగే వెళ్ళాలి సొసైటీకి. సో మీ ద్వారా వెళ్తే ఇంకా కొంచెం హైలైట్ అవుతుంది. మాకు అసలు వినగానే అనిపించింది, డెఫినెట్ గా ఇంటర్వ్యూ చేయాలి, చేయాల్సిందే. ఇలాంటివి నైట్ షిఫ్ట్ కదా, కొంచెం లేట్ గా వచ్చాయి. పడుకునేసరికి మాకు 4 అయింది, కొంచెం మీటింగ్ అది ఉండి కొంచెం లేట్ అయిపోయిందండి. సో దానివల్ల నేను పడుకున్నాను, ఇంకా నాకు తెలియదు. నైట్ చెప్పింది ఎట్లా ఉంది, మనం వెళ్ళాలి మార్నింగ్ 11 కి అని చెప్పింది. తర్వాత నేను సారీ చెప్పాలి, సైలెంట్ లో ఉంది. ఇంటర్వ్యూ ఇచ్చారు, థ్యాంక్ యూ. నేను అన్న వెళ్దాంలే చాలా, ఎందుకు అట్లా 3-4 అవర్స్ లేట్ అంతే కదా, పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. మీరు జాబ్ చేయాలి, నా కోరిక అదే రాజ్గారు. నేనైతే అదే చేస్తాను, మళ్ళీ తన జాబ్ లో జాయినింగ్ మళ్ళీ డెఫినెట్ గా నేను మాట్లాడతాను. అంటే విమెన్ ఎంపవర్మెంట్ అన్నట్టుగా ఖచ్చితంగా వస్తాను. నా దగ్గర ఆ స్పిరిట్ ఉంది, నేను ఖచ్చితంగా చేస్తాను. తనకు ఉంటది ఏదైనా పెట్టుకున్నామంటే అది అయిపోవాలి అంతే, ఆకూడదు మధ్యలో. నేను ఒక టార్గెట్ పెట్టుకుంటే అది అవ్వాలి అంతే. అవ్వాలి డెఫినెట్ గా, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. చూసారా రాజుగారు ప్రామిస్ చేశారు. రైట్ అంకిత అండ్ రాజ్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్, హార్టీ కంగ్రాచులేషన్. నమస్తే. థ్యాంక్ యూ.